కలుగునుగాక. సజీవుడైన యేసు ప్రభు నామములో దేవుని సన్నిధిలో సమకూర్చబడిన దేవుని పిల్లలైన మీ అందరికీ మరొకసారి నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు. ఇక్కడికి నన్ను నడిపించినటువంటి దేవుడు మహిమపరచబడునుగాక. ఆమె నన్ను బిగ్గరగా చెబుదామా. ఈ పూట మీ ప్రాంతానికి రావటం ఇది ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ తెలంగాణ ప్రాంతాల్లో ఈ విధంగా దేవుని పని చేయటానికి కృపనిచ్చిన దేవాతి దేవుడు నిశ్చయంగా స్తుతి నొందునుగాక. నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు అయ్యగారికి అమ్మగారికి కుటుంబం అంతటికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నన్ను ఇక్కడికి పరిచయం చేసినటువంటి దైవజనులు మన పెద్దయ్య గారు, ఆంధ్రయ్య గారు, ఇక మా అయ్య గారు అంటే ఇక మాకు ఎన్నో ఉన్నాయి కానీ సరే, ఇక మొత్తానికి కుటుంబం అంతటికి నిండు కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఈ పూట వాక్యం నుంచి సూటిగా ప్రభు మనందరితో మాట్లాడునుగాక. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 చదవగా విందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇక అందరూ వినటానికి జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. చాలమ్మా, ఈ మత్తయి సువార్తలో అది మాట రాయలేదు. జాగ్రత్తగా వినండి అందరూ. అపోస్తలుడైన పౌలు భారం కలిగిన దైవజనుడు. ఎంత భారం కలిగినోడంటే పానార్పణంగా పోయబడి హృదయపు లోతుల్లో నుంచి ఒక శ్రేష్టమైన పనిని ప్రభు కొరకు చేశాడు. జాగ్రత్తగా వినాలి సంఘం అంతా. ఒక సంఘం, దేవుని పిల్లలు, రక్షించబడిన జనాంగం ఎలా ఉండాలి? బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఎట్ట బతకాలి? మందిరానికి వచ్చే వాళ్ళ ప్రవర్తన ఎట్లుండాలి? మనం మందిరంలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధులం అని మనందరం అనుకుంటున్నాం, కానీ మందిరంలోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధత కాదు, మనమే పరిశుద్ధతను కలిగిన బిడ్డలంగా మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందరు చెప్పొచ్చు గట్టిగా, కొంచెం బిగ్గరగా చెప్పండి. ఈరోజున మందిరం అంటే అర్థం చాలామందికి తెలియట్లేదండి. మందిరాన్ని యొక్క విలువ గుర్తెరగని ప్రజలు కోకలలుగా ఉన్నారు. ఈ పూట మందిరం యొక్క విలువేంటిదో, మందిరం యొక్క శ్రేష్ఠత ఏంటిదో ప్రభు మనందరికీ బహుస్పష్టంగా తెలియచేయునుగాక. హల్లెలూయా. వినండి, ఇక్కడ ఈయన అంటున్నాడు, నాయనకాలు చెప్పండి, నేను దేవుని ఆలయం. ఎవరు మీరు? మీరెవరండి? ఆలయం అంటే ఏంటిది? ఈ గోడల, ఈ ఫ్యాన్ల, ఈ లైట్ల ఆలయం అంటే ఎవరంట? అంటే ఇప్పుడు ఆలయం అంటే నువ్వే అంటే, నువ్వు ఒక ఆలయంగా మార్చబడాలంటే నువ్వేం చేయాలి? యేసు ప్రభు జీవించినటువంటి దినాల్లో చాలామంది దొంగలు ఆయన దగ్గర మారు మనసు పొందారు. నరహంతకులని దేవుడు మార్చాడు, దొంగలని మార్చాడు, దయ్యాలు పట్టిన వాళ్ళని మార్చాడు, పాపాత్మురాలైన స్త్రీల లాంటి వాడిని, సమరయ స్త్రీ లాంటి వాళ్ళని మార్చాడు. వాళ్ళందరూ వారి బ్రతుకుల్ని మార్చుకున్నారు. వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఎవరి విషయంలో కూడా యేసు ప్రభు కోపగించుకోలేదు, ఎవరి విషయంలో ప్రభు తొందరపడలేదు. ఏంటి ఇట్లా చేస్తున్నారు, ఏంటి మీరు పాపంలో ఉన్నారా అని ఎవరితో మాట్లాడలేదు. కానీ యేసయ్య ఆయన కోప్పడిన సందర్భం దేవుని మందిరంలోనే. ఒక మందిరంలోకి వచ్చి యేసయ్య చాలా కోపంగా ప్రవర్తించాడు. పాపాత్మరాలైన స్త్రీతో అంటాడు, అమ్మా ఎవరు నిన్నేమనలేదా, నేను కూడా నిన్నేమన్నాను, ఇక మీదట పాపం చేయమాక. పాపాత్మరాలైన స్త్రీతోని చక్కగా మాట్లాడటం తెలుసు, ఏంటిది ఈ దొంగలతోని మాట్లాడటం తెలుసు, వ్యభిచారులతో మాట్లాడటం తెలిసిన వ్యక్తి మందిరంలోకి వచ్చేసరికి ఎందుకని అట్లా ప్రవర్తిస్తాడు? ఆ మాట ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 21:12 చదువుదాం. మత్తయి సువార్త 21:12. ఆమా చదవండి అమ్మా.
నా మందిరము ప్రార్థన మందిరం అనబడును. ఆ అయితే మీరు అల్లెలూయ చెప్పండి అందరు గట్టిగా. జాగ్రత్త వింటానికి ప్రయత్నం చేయండి, నా వైపు చూడండి. మందిరంలోకి వచ్చినటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నాడు? నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం. ఇది అనేకులకు ప్రార్థన మందిరంగానే ఉండిపోవాలి, కానీ ఈ మందిరాన్ని మీరు దొంగల గుహగా మార్చేశారు. మందిరాలు ఏమైపోయాయి? ఇప్పుడు దేవుని బాధ ఏంటి? ఒక పాపాత్మురాలైన స్త్రీ విషయంలో దేవుడు కోపడటానికి ఇష్టపడలేదు. సేనాని దయ్యం పట్టిన వాడి దగ్గర దేవుడు కోపడలేదు. 24 గంటలు నిద్రపోతున్న తన శిష్యుని చూసి దేవుడు కోపడలేదు. కానీ మందిరంలో అక్రమం జరిగితే, మందిరంలో దేవుడు అనుకోని కార్యాలు, దేవుని చిత్తంలో లేని కార్యాలు జరిగితే దేవుడు ఊరుకోలేదు. ప్రభు మందిరంలోకి వచ్చి ప్రభు చెప్పినటువంటి మాట చాలా కోపంగా మారిపోయాడు. ఏంటి ప్రభు ఇట్ట మాట్లాడుతున్నాడు? ప్రభుకేంటి ఇంత కోపమా? ఇంత షార్ట్ టెంపరా? ఇట్ట మాట్లాడతాడా అని ప్రతి ఒక్కళ్ళు భయపడ్డారు. కానీ ఒక్క చిన్న విషయం ఈ పూట మీ అందరికీ చెప్తాను. ఏంటిది ఆ మాట అంటే, యేసయ్య యొక్క హృదయంలో ఉన్న బాధ, యేసయ్య యొక్క హృదయంలో ఉన్న వేదన, యేసయ్య యొక్క హృదయంలో ఉన్న స్పందన ఏంటిదంటే, మందిరం ప్రార్థన మందిరముగానే నిలిచిపోవాలి. హల్లెలూయా అని చెప్పండి. కానీ ఆ మందిరాన్ని ఏం చేశారంటే, అందరు చెప్పండి, కొంచెం గట్టి చెప్పండి. ఈరోజున మందిరాలు ఏమవుతున్నాయో, మందిరం అంటే ఎట్లుండాలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు ఈ పూట చెప్తాను. ఏమంటారు? సరేనా? అల్లెలూయ చెప్పండి. కొంచెం బిగ్గరగా చెప్పండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయ, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయ. సరే, ఓకే, సరే, మంచిది. కొన్ని విషయాలు మీకు చెప్తాను చూడండి. మందిరంలో జరుగుతున్నటువంటి దొంగలు, దొంగల గుహ అని మాట్లాడాడు కదా యేసయ్య, అవి ఏంటియో కొన్ని విషయాలు మీకు ఈ పూట మీకు చెప్తాను. లేవియా కాండం తీయండి అందరూ. లేవియా కాండం 10వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. లేవియా కాండం 10వ అధ్యాయం మొదటి వాక్యం. తీసుకొని ఉంచి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. నేను ఈ పూట మీకు మందిరములో జరుగుతున్న, మందిరానికి వస్తున్న రకరకాల దొంగల గురించి ఈ పూట మీకు చెబుతాను. దేవుని బాధ ఏంటిదంటే, మందిరాన్ని దొంగల గుహగా మారుస్తున్నారంట. ఎట్లా? దొంగల గుహగా అని చెప్పండి అందరూ, కొంచెం బిగ్గరగా చెప్పండి. ఇప్పుడు దొంగల గుహగా మారుస్తున్నాడు అన్న దేవుని ఉద్దేశాన్ని నా హృదయంలో ఉంచుకొని ప్రభు సన్నిధిలో కనిపెడితే ప్రభు నాకు కొన్ని విషయాలు మీ ముందుంచమని తెలియజేశాడు. కృప కలిగిన దేవుడే మీ అందరితో మాట్లాడునుగాక. ఇక్కడ అహరోను కుమారులు పేర్లేంటిది? నాదాబు, అబీహులు. వీళ్ళు ఏం చేశారని చెప్పనా? దేవుని మందిరానికి వేరొక అగ్నిని తీసుకొని వచ్చారు. ఏ అగ్నిని తెచ్చారు అందరు చెప్పండి, కొంచెం గట్టి చెప్పరా. అంటే రోజు మండేది కాదు, రోజు చేసేది కాదు, రోజు జరుగుతున్నది కాదు, రోజు తెస్తుంది కాదు, ఇది వేరేది. ప్రతిష్ఠింపబడినటువంటి కుటుంబంకి చెందిన వాళ్ళు వీళ్ళంతా. కానీ వీళ్ళు అక్కడ జరగాల్సింది జరగనివ్వకుండా, అక్కడ చేయాల్సింది చేయనివ్వకుండా అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంట? వేరొక అగ్నిని తీసుకొని వచ్చారు అని చెప్పండి అందరు. ఈరోజున మందిరానికి కూడా కొంతమంది ఇట్లాంటి దొంగలు ఉన్నారు. ఏంటిది ఆ దొంగలు చెప్పాలా? ప్రతిరోజు ప్రతి వారం మందిరానికి వస్తారు కదా,
వస్తున్నప్పుడు ప్రతిరోజు వస్తున్నట్టు, ప్రతి వారం దేవుని సన్నిధిలో ఉంటున్నట్టు, ప్రతి వారం దేవునికి నమ్మకంగా నడుస్తున్నట్టు, సేవకుని మాటకు లోబడుతున్నట్టు, వాక్యానికి విధేయత చూపుతున్నట్టు వీళ్ళు ఉన్నట్టుండి వేరొక మనుషుల్లాగా తయారవుతుండ్రు. ఇక్కడ చేయాల్సింది చేయకుండా ఇక్కడ ఉండాల్సిన పద్ధతులన్నిటి పక్కన పెట్టి సొంత పద్ధతులు అవలంబిస్తున్నారు సంఘములో. ఇటువంటి దొంగలు ఆ కాలములో ఉంటే దేవుని శాపం వారి మీదకు వచ్చింది. దేవుడు ఎక్కడ అక్రమం జరిగినా ఊరుకుంటాడు, కానీ మందిరములు అక్రమం జరిగితే దేవుడు ఊరుకునేవాడు కాదు. అందరూ చెప్పండి బిగ్గరగా. దేవుడు అంటాడు నాదాబు అబీహులు వీళ్ళిద్దరు కలిసి వేరొక అగ్ని, వేరొక అగ్ని ఎందుకు? మండటానికి అక్కడ ఒక అగ్ని ఉంది కదా, పాడటానికి మీ పాటలున్నాయి, వినటానికి సేవకుడు ఉన్నాడు, వెళ్ళటానికి ఒక మందిరం ఉంది, ఇక వేరొక ఆలోచన ఎందుకు, వేరొక పని ఎందుకు? ఈరోజున విశ్వాసులు ఏమైపోతున్నారు? నా వైపు చూసి వినందరూ విశ్వాసులు ఏ విధంగా మార్చబడుతున్నారు? వేరొక పద్ధతులు చేస్తారా? నీకు నచ్చిన పద్ధతిలో నువ్వు ఉంటావా? అసలు ఇక్కడ వేసిన పునాది ఏంటిది? ఇక్కడ మీకు ఇచ్చిన నడిపింపు ఏంటిది? దేవుడు మీకు ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుని చిత్తం మీ జీవితం పట్ల దేవుడు ఏం కలిగి ఉన్నాడు? ఆ ఆలోచన ప్రకారంగా నడిపించబడిన వారినే దేవుడు ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఇక్కడ మందిరంలో దేవుడు మీకు ఇచ్చినటువంటి పద్ధతుల ప్రకారం కాక, దేవుడు మీకు పెట్టిన పద్ధతుల ప్రకారం కాక, మీరు వేరొక అగ్నిని తీసుకొచ్చే వాళ్ళైతే, వేరొక పద్ధతులు చేసేవాళ్ళైతే, మనకు సంబంధించిన చూడండి, చాలామంది గృహాలకు పోయి మీరు చూడండి, వాళ్ళ చర్చికి పోయే క్యాలెండర్లు ఉండవు, వేరే వేరే క్యాలెండర్లు ఎక్కువ ఉంటాయి. వాయ్యో అనమాకండి, విన్నరా? కొంతమంది అంటారు అదేంది గారు క్యాలెండర్ది ఏమీ వేరే ఏమన్నా సినిమా పోస్టర్ ఏం కాదు కదండి, క్యాలెండర్ది ఏదైనా యేసుప్రభుదేగా, ఏ క్యాలెండర్ అయితే ఏమైతుంది, దాంట్లో కూడా దేవుని వాక్యమే ఉందిగా అని అంటే, నేను ఇక్కడ ఒక మాట చెబుతామా, ఏంటిదంటే ఎవరైనా మగ మనిషి అందరు మగ మనుషులు ఒకటేనా? ఏ ఆడ మనిషి అయినా అందరు ఆడ మనుషులు ఒకటేనా? ఏం నడుచుతారు కాదా? భర్త భర్తే, బయటోడు బయటోడే, భార్య భార్యే, బయటది బయట మనిషే, అంతేనంటారా కాదంటారా? ఏమైంది అందరు మగ మనుషులే కాదు చెప్పి ఎవరికి పడితే వాళ్ళకి అని ఇగిలితే కొంప కుల్లేరైంది, అంతేనా కాదా? సంసారం అంతా అంతేనా? అంటే నేను చెప్పే మాట ఏంటిది, ఇప్పుడు చాలామంది చేసేటువంటి భయంకరమైన తప్పు ఏంటిది, అది చాలా తప్పు. నేను నా సంఘానికి అదే మాట చెబుతాను, నువ్వు ఒక సంఘానికి కట్టుబడి ఉన్నప్పుడు, ఒక మందిరానికి వెళ్తున్నప్పుడు, ఒక మందిరానికి నడిపించబడుతున్నప్పుడు, నీ జీవిత కాలం ఆ మందిరానికి తగ్గ కార్యాలు చేసే బిడ్డగానే నువ్వు మిగిలిపోవాలి. చెప్పండి అందరు గట్టిగా. ఇక్కడ సేవకుని పిల్లలే, సేవకుని సంతతికి చెందిన వాళ్ళే, వేరొక కార్యాలు చేస్తే మందిరంలో దేవుడు ఊరుకోలేదు. పాస్టర్ గారి ఆలోచన కాదని, పాస్టర్ గారి ఉద్దేశాలు కాదని, ఆయన తలంపు కాదని, ఆయన కంటే కొంచెం ఒక మొక్క ఎక్కువ చదువుకున్నామని, ఆయన కంటే ఒక పైస ఎక్కువ సంపాదించామని, మనకి మనకి నచ్చిన పద్ధతులు ఈడగనక చేశారా, నేను చెప్తున్నాను దేవుని ఉగ్రత వారి కుటుంబాల మీదకు వస్తుంది. అమ్మా బండి ఉండటం సుఖమే కాదనను, కానీ బండి నడపటం కూడా తెలుసుకోవటం చాలా సుఖం. ఏమంటారు నా కారు ఉందమ్మా, ఏమండి కారు ఉంది, కారులో వచ్చాను, దాన్ని నడపటం తెలుసు కాబట్టి క్షేమంగా వచ్చాను, కానీ దాని మీద దాన్ని ఎట్ట నడపాలో, ఏ విధంగా నడపాలో, అందరు ఎట్ట నడుపుతారో అట్ట నడపకుండా వేరొక స్టైల్లో నేను కనుక నడుపుకుంటూ వస్తే, ఈ పాటికి ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో నన్ను పెట్టేవాళ్ళే, మీరందరూ ఏడు నా కోసం ప్రార్థనలు చేసేవాళ్ళే. పబాయ్ గారికి యాక్సిడెంట్ అయిందంట, మా దగ్గర కొత్త కాలుషీతులు ఇరిగినాయి అంట. ఎందుకు ఇరిగినాయి? అందరు నడిపినట్టు నడిపితే నాకు ఈ తెప్పలు ఉండవుగా. ఏమంటారు నేను చెప్పిన మాట మీకు అందరికీ ఎలుగుతున్నాయా, ఎలగట్లేదా? ఎలిగియండి అన్ని, అల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. నేనేమంటున్నానంటే వేరొక పద్ధతులు సంఘంలో ఉండకూడదు. ఒక నాయకుడు నీకు ఒక మాట ప్రకటిస్తే సంఘములో ఆ మాట సంపూర్ణంగా నెరవేర్చబడుగాక. సంఘంలో ఒక సేవకుడు ఒక మాటని ప్రకటించాడా, ఆ మాట ప్రకారం సంఘం అంతా నడిపించబడాలి. కానీ సంఘంలో ఇటు వినండి, సేవకుని మాట ప్రకారం బతికేవాళ్ళు కొంతమంది అయితే, వాళ్ళకి నచ్చినట్టు బతికేవాళ్ళు చాలా మంది.
అవునంటారా కాదంటారా? నేను చెప్పేది అబద్ధమా నిజమా? సేవకుడు చెప్పినట్టు ఏంటరా అందరూ? ఈరోజున చర్చి పండగ అని చెప్పి జనాలందరూ ఊరి నాయన కిటకిటలాడుతున్నారు. జనం ఏడబాట కాడ కూర్చున్నారు. రేపు ఆదివారమే చూడాలి, ఇంకెప్పుడూ కాదు. మన చక్కదనం అంతా బయటపడింది. ఏంటంటే పరిశుద్ధ మేడగది, మంచి మంచి సేవ. అయ్యగారు అత్తయ్య గారు చాలా కష్టపడి ప్రయాసపడి త్యాగం కలిగి తిని తినక ఉండి లేక సైకిల్ దొక్కిండా గంజే దాగిండా ఆయన్ని అసలు ఈ ఊర్లోంచి పంపిద్దామని అనుకున్నారా? ఏంటిది, ఎన్ని నిందలు పడ్డా, ఎన్ని అవమానాలు పడ్డా, ఎంత గోసపడితే ఈడ సేవ నిలబడింది? అవునంటారా కాదంటారా? ఉన్నారా పాత వాళ్ళంతా? ఆ కాలంలో ఆయన కష్టాలైన బాధలు ఆయనతో పాటు కష్టపడి తిప్పలు పడి ప్రయాసపడి ఉన్నారా? అంతా అంత కష్టపడితే ఈరోజున సేవ అయింది కదా. ఈ రోజున ఆయన ఏ విధంగా అయితే సంఘాన్ని నడిపించాడో, ఏ విధమైన పునాదుల మీద ఈ సంఘాన్ని కట్టాడో, ఏ విధమైన ఉపదేశముతో మీరందరూ నడిపించబడాలని కోరుకున్నాడో, ఏ విధంగా తన పిల్లలు దేవుని సన్నిధిలోనికి నడిపించబడాలని ఆశపడ్డాడో. మీ అయ్యగారు మామూలు మనిషా? ఇక్కడ కూర్చున్న మీ అయ్యగారు ఒక పట్టాన్ని వచ్చిండా? నాకు ఇందాక సాక్ష్యం చెబితే నాకే కళ్ళు బైర్లు గమ్మినాయి ఉదయమే. వామ్మ ఇంత అద్భుతమైన సాక్ష్యం అని. అట్లాంటి మనిషి, అట్లాంటి వ్యక్తిని ఒక అద్భుతమైన విషయం అందరికీ చెప్తా చూడండి. ఒక ప్రార్థన చేసే వ్యక్తి చచ్చిపోవచ్చు, కానీ ఆ వ్యక్తి చేసిన ప్రార్థన మాత్రం ఎప్పటికీ బతికే ఉంటుందండి. అవునంటారా కాదంటారా? ప్రార్థన చేసిన మనిషి ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఆయన చేసిన ప్రార్థన మాత్రం ఇప్పటికీ మొరపెడతానే ఉంది. దానికి సాక్ష్యమే ఇగో మనయ్య గారు. హల్లెలూయా. కొంచెం బిగ్గరగా అయితే నేను చెప్పే మాట ఏంటిదో చెప్పాలా? మొట్టమొదటిది, నా మందిరాన్ని మీరు దొంగల గుహగా చేస్తున్నారు అంటే కారణం ఏంటిది? ఏంటిది దొంగలు? మొదటి దొంగలు వేరొక కార్యాలు చేసేవాళ్ళు. ఇక్కడ ఇక్కడికి వచ్చి మన వాక్యం వింటారు, ఏడ కూర్చుంటారు, సాయంత్రం ఇంకో దగ్గరికి పోయి కూర్చుంటారు. దొంగలు చెప్పండి, ఎవరి ఇల్లు? మామూలు దొంగలు కాదు ఇల్లు. ఇటు నా పార్టీ అంటారు, అటుపోయి ఇంకో పార్టీ కొట్టేసి వస్తారు. నా దగ్గర బిర్యానీలు తింటారు, నా దగ్గర పులిహోర ప్యాకెట్లు మొత్తం తింటారు, నా పెరుగు ప్యాకెట్లు తాగుతారు, నా వాటర్ ప్యాకెట్లు తాగుతారు, నా పెట్రోల్ పోపించుకొని బండ్లన్నీ తిరుగుతారు. ఎచ్చులు పడాల్సినవన్నీ ఎచ్చులు పడతారు. ఏడ చివరికి ఓటింగ్ కోడికి వేస్తారు. అంతేగా లోకల్లో చేసేది. నన్ను కూడా అట్నే ఆగం చేస్తారు. మీరంతా చేస్తారా? అంతే చేస్తున్నారా? వేరొక కార్యాలు మన జీవితాలలో దేవుడే తొలగించునుగాక. మనకు నియమించినటువంటి అగ్ని, మనకి నియమించిన సంఘం, మనకి నియమించినటువంటి నిబంధనల ప్రకారం నడిపించబడితేనే ఆ మందిరము దేవుని సంతోషపరిచే మందిరంగా మార్చబడుతుంది. ఆ మందిరంలోకి పోయి దేవుడు ఎంత కోప్పడ్డాడో, రేపు మన మందిరం ఆయన రాకడలు ఎత్తపడ్డప్పుడు ఎబ్బే ఈ మందిరం వేరొక కార్యాలు చేసిన మందిరం, సేవకుడు చెప్పినట్టు నడిచిన మందిరం కాదు, వారు పురిలో పుట్టినట్టు చేశారు, వాళ్ళకు దోచిన అగ్నిని వేశారు, వాళ్ళకు దోచిన భక్తిని చేశారు అన్న సాక్ష్యం మన మీద ఉండకుండా దేవుడు మనకిచ్చిన సేవకుల నడిపింపులో సరి అయిన రీతిలో మనము కట్టబడి నడిపించబడి ఆయన రాజ్యమునకు మనందరం వారసులంగా మార్చబడదుముగాక. వేరొక కార్యాలు మీ జీవితంలో ఏమన్నుంటే తీసేసుకోండి. ఎక్కడ దశభాగం ఇవ్వాలి, ఎక్కడ మందిరానికి రావాలి, ఎక్కడ బాప్తిసం తీసుకోవాలి, ఎక్కడ బలలో పాల్గొనాలి, ఈ విషయాలన్నీ సంఘమంతా తెలుసుకొని ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారో, ఎక్కడ ఆశీర్వదించబడ్డారో, ఎక్కడ వర్ధిల్లారో, అక్కడ వేరొక క్రియలు చేయకుండా. వింటున్నారా మీరందరూ? సంఘములో ఎప్పుడు సేవలో సంఘములో ఉన్న విశ్వాసులు ఎప్పుడూ చెయ్యి పెట్టకూడదు. మీకు ఏ వీటితోని సంబంధము లేదు. వేటితోని? ఇక్కడ ఫ్యాన్ పోయినా నాకు సంబంధం లేదు అయ్యగారు, లైట్ పోతే అయ్యగారే బిగించుకుంటాడు, మైకులు పోతే అయ్యగారే. నేను వీటి గురించి చెప్పట్లా. నేను అనే మాట ఏంటిదంటే, ఇక్కడ కొన్ని నియమాలు నీకు చెబుతాడు అయ్యగారు. అమ్మ ప్రతి ఆదివారం ఎన్ని గంటలకు ఆరాధన? ఉదయం 10 గంటలకు ఆరాధన అన్నప్పుడు అది నువ్వు వేరొక అగ్నిని తీసుకొని రాకుండా వచ్చే వ్యక్తివైతే నువ్వు ఎన్నింటికి రావాలా? మరందరూ 10 ఇంటికి అవుతుండ్రా? మరి మేమంతా నీతి మధులో ఎంట్రీ ఇందాక అన్నారుగా అంట్రీ. మరి ఆయన అక్కడ చెప్పింది కదా నువ్వు చేయాల్సింది, వేరొకటి చేయకూడదుగా, వేరొక అగ్ని తేగకూడదుగా. నేను అనేది అదేనా? అర్థమవుతుందా మీకు? మరి వేరొకటి మీరెందుకు చేశారు? మరి
పది గంటలకు ఆరాధన అంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనం వచ్చినా రాకపోయినా ఆయన మాటని గణపరిచే దేవుడు మన మధ్యలోకి దిగొస్తాడు. అందరు చెప్పండి గట్టిగా, ఒకవేళ నువ్వు రాకపోవచ్చేమో, నువ్వు రాకపోవచ్చు, కానీ తన సేవకుని మాటను రూఢిపరిచే దేవుడు మాత్రం సర్వోన్నతుడైన దేవుడు ఈ స్థలానికి దిగొస్తాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటిది? ఆయన నియమించిన సమయానికి రావాలా, మన దోచిన సమయానికి రావాలా? వేరొక అగ్ని చేస్తారా, వేరొక కార్యం చేస్తారా? దేవుడు మిమ్మల్ని క్షమించి ఆ విధంగా నడిపించునుగాక. కొంచెం బిగ్గరగా చెప్పండి. ఇక్కడ మీకు ఈ కూడిక కోసం, ఈ వార్షికోత్సవం కోసం ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నారు? ఎప్పటి నుంచి ప్రార్థన జరుగుతుంది? చేస్తున్నారా? చెప్పారా అయ్యగారు మీకు ఎప్పటి నుంచో దీని గురించి? చెప్పారా? చెప్పినప్పుడు ఏం చేశారు? చేశారా? సహకరించారా? ఆయన ఆలోచన అంగీకరించారా? నోవహు ఓడగట్టాడు, నోవహుతో దేవుడు మాట్లాడాడు. నోవా, చితి సారకపు మానతో ఓడగట్టునానా అనగానే సరే ప్రభు అన్నాడు. చితి సారకపు మాన అంటే మీకు తెలుసా? ఏం చెప్పరు? నీకే తెలియదు, నాకేం తెలుసు? అసలు మరి ఆ నోవో గారు తెలియాలా? ఇప్పుడు ప్రతిదానికి ఏ మాను ఏంటిది ఏం కథ అని చెప్పి తెలియటానికి మీ ఊరు రావడానికి నేను గూగుల్ మ్యాప్లో కొట్టుకొని కారులో దర్జాగా పెట్టుకొని వచ్చినాం. మా ఊరు కొట్టిన మా పాస్టర్ గారు అయ్యగారు కొట్టాడు, చూశాడు, తీసుకొని వచ్చింది మమ్మల్ని ఎడదాకా. వింటున్నారా మీరంతా? మరి ఈ కాలంలో అంటే పరిజ్ఞానం, జ్ఞానం బాగుంది, టెక్నాలజీ పెరిగిపోయింది. మరి ఆ కాలంలో ఇప్పుడు చితిసారకపు మాను అని గూగుల్లో కొడితే ఏదో ఒక ముద్దన్న చూపించింది. మరి ఆ కాలంలో చితిసారకపు మానంటే నీతో నీ మాట చెబుతున్న వేమంటావు? అదేంటిదో, మేము ఇంతవరకు మా కళ్ళతో చూడలేదు అయ్యగారు, మాకు తెలియదులే. ఆ ముద్దులన్నింటినీ దేవుని దోతలతో నీ డేపి మేము కట్టకపోతే మమ్మల్ని అడుగు అని అంటాం మనం. అంటరా అనరా? మరి నోవా ఏం చేశాడు? తెలియని కాలంలో ఏం చేయాలి, అర్థం కాని కాలంలో ఏ విధంగా నడుచుకోవాలో తెలియని కాలంలో దేవుడు చెప్పిన చెక్కతోనే కట్టాడా కట్టలేదా? వేరొక చెక్కను తీసుకొని వచ్చాడా? వేరొక కొలతలు వాడాడా? మందిరంలో మీ పద్ధతులు మానుకోండి, మీ ఆలోచనలు మానుకోండి, మీ ఉద్దేశాలు మానుకోండి. మందిరం అనేది దేవుడు కనపరచబడాల్సిన స్థలం. ఇది మన ఘనతలు, మన మెప్పులు, మన పొగడతలు, మనం భుజాలు దొనుక్కొని, మనం శాల్వాలు కప్పుకొని, మనం సన్మానాలు చేసుకొని, మనకి మనమే. ఆహా, మీరేమంటారు? మా అయ్యగారు మించిన పోటుగాడు లేడు అనగానే నేనేమంటాను? నా విశ్వాసులకు మించిన పోటుగత్తె లేరు అని నేను అనాల. అందరం తలా ఒక తప్పటి కప్పుకొని పోయేది అని నుంచి చలివేంతరం నుంచి బయటకు వచ్చినట్టు అర్థమైందా అందరికీ? మందిరం అనేది మనం గణపరచబడే స్థలం కాదు, దేవుడు గణపరచబడే స్థలమే దేవుని మందిరం. అంటే ఆయన గణపరచబడాలంటే వేరొక కార్యాలు మందిరంలో చేయకూడదు. నీకు నచ్చింది చేయి మాకు, నీకు తోచింది చేయి మాకు, నీ పురేలో పుట్టింది చేయి మాకు, నీ పురేలో పుట్టినట్టుగా మాట్లాడ మాకు. నోటికి బట్టిన మాటలు మాట్లాడిన వాళ్ళు బాగుపడరను? ఎవరు బాగుపడరు? మన నోటికి నచ్చినట్టు కాదు, మన కంటికి నచ్చినట్టు కాదు, మన ఆలోచనకి తగినట్టు కాదు, దేవుని ఆలోచనకు తగ్గట్టుగా, దేవుడు మనకిచ్చిన దైవ సేవకుని ఆలోచనకు తగ్గట్టుగా అదే అగ్నితో మనం ఇక్కడ పనిచేస్తే ఆ అగ్ని మనందరినీ అభిషేకించి మనల్ని బలవంతులుగా మార్చి మనల్ని ఆశీర్వదించి మనల్ని తన ఉన్నత రాకడకు సిద్ధపరుస్తుంది. ఇదంతా జరగాలి అంటే వేరొక పనులు, సిద్ధాంతాలు, ఉద్దేశాలు, ఆలోచనలన్నిటిని పక్కన పడేసే నీ ఆలోచన ప్రకారం కాక దేవుని ఆలోచన ప్రకారంగానే సంఘమంతా నడిపించబడునుగాక. అందుకోసం అపొస్తలైన పౌలు ఎఫెసు సంఘంలో ఏమంటాడు, ఏం చెప్తాడు? క్రీస్తు సంఘమనడి శరీరం. ఆ సంగమనడి శరీరానికి శిరస్సు ఎవరంట? కొంచెం గట్టి చెప్పండి. సంఘం ఎవరు? శరీరం అని చెప్పండి. సంఘాన్ని దేనితో పోల్చాడు? శరీరం. ఇది చూడండి, ఇది ఇక్కడ నుంచి మొండెం నుంచి కాళ్ళ వరకు సంఘం. ఇక్కడ నుంచి ఈ మొండెం పైన నుంచి ఇది ఈ తల శిరస్సు. ఇది ఎవరు అంటే ఇప్పుడు నాకు చెప్పండి, మొండ్యాలున్న శరీరం ఎటువంటిది, మొండ్యం లేని శరీరం ఎటువంటిది? నేను మొండ్యం లేకుండా నిలబడితే అందరికి వందనాలంటే ఎవరి దాన్ని వాళ్ళు ఇండిపోతారు. అయ్యగారి ప్రయాసం అంతా నిమిషంలో నాశనం చేసినోడిని అయితా, అంతేనా కాదా? మొండ్యానికి తలకాయ లేకపోతే ఎంత ఎకారంగా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది. ఈరోజున చాలా సంఘాల్లో ఏసయ్య తలగా లేడు చూడు. చాలామందికి వాళ్ళ తలకాయలు ఇంత తాటికాయ తలకాయలు పెట్టుకొని పనిచేస్తుంటారు సంఘాలల్లో.
సంఘం పాడైంది, తలనేమో తీసవతలేశారు, వండ్యాలు పనిచేస్తున్నాయి, సొత్తంటే నదురు పడుతుంది. అర్థమైందా అందరికీ? దిమ్మాకు ఉండాలి, నీకు కాదు, దేవుని జ్ఞానంతో, నీ తెలివితో కాదు, నీ ఆలోచన ప్రకారం కాదు, దేవుని ఆలోచన ప్రకారంగా సంఘము నడిపించబడునుగాక. వేరొక పనులు మానుకోండి, వేరొక అగ్ని తీసుకొని వస్తే వాళ్ళ మీదకి శాపం వచ్చింది. సంఘానికి వచ్చి ఆశీర్వదించబడ్డోళ్ళు ఉన్నారు, సంఘానికి వచ్చి మందిరానికి వచ్చి శపించబడ్డోళ్ళు ఉన్నారా లేదా? కానుకలు ఇచ్చి ఆశీర్వదించబడ్డోళ్ళు ఉన్నారు, కానుకలు ఇచ్చి శపించబడ్డోళ్ళు ఉన్నారా లేదా? ఎవరు కానుకలు ఇచ్చి శపించబడ్డోళ్ళు ఎవరు? అననీయ అవునా? శాపం వచ్చిందా వాళ్ళ మీదకి? ఎందుకని? చెయ్యాల్సింది చేయలా, వేరొకటి అని చెప్పండి. అందరు కొంచెం చెప్పండి. ఏమయ్యా బాబు, అననీయ నీ పొలముని ఇంతకీ అమ్మావా అని అడిగాడు, అడగలేదా? అప్పుడు ఈయనేమంటాడు? అవునా అవునండి, నువ్వు నన్ను మాయ చేయొచ్చేమో, ఎంత బ్రదరు జీతం అంటే ఇంతే, కట్టింగులు పోను, అప్పులకు పోను, డోక్రా కట్టి చేసి మొత్తాన్ని కట్ చేసి దాంట్లో దశ బాగుంది, దొంగ మొహోడ మొత్తం దొంగలే, మందిరాన్ని దొంగల గుహ మారుతుండ్రని దేవుడు ఊరకనే అన్నాడు అనుకుంటున్నావా? నేను నువ్వేం కట్ చేయాలా దాంట్లో? నా విశ్వాసం ఒక ఆమె నర్సుకు పనిచేస్తుంది, రైట్ బ్యాంకులో ఉంటుంది, ఆమె మొన్న ఈ మధ్య లోన్ తీసుకుందామా, ఏనండి కొంచెం, ఆమె దగ్గర దగ్గర 10 లక్షల దాకా తీసుకుంది. తీసుకుంటే జరిగిన సంగతి, ఇప్పుడు ఆమెకు వచ్చే జీతంలో ఆ కట్టింగులు పోతాయి ప్రతి నెల. ఇప్పుడు కట్టింగులు పోయి మిగిలిన దాంట్లో దశంభాగమా? మరి నా విశ్వాసం అటెండ్ చేయలేదు, మరి అటెండ్ చేయాల. ఈఎంఐలు కట్టుకొని బొచ్చుడు బొచ్చుడు ఉన్నాయి వాళ్ళు కట్టుకోవడానికి, వాళ్ళకు వచ్చిన దాంట్లో దశంభాగం తీసి వాళ్ళ ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నారు. మరి దశంభాగం ఇచ్చే దగ్గర వేరొక పద్ధతి చేస్తావు, కానుక ఇచ్చే దగ్గర వేరొక పద్ధతి చేస్తావు, పాట పాడే దగ్గర అది వేరే పద్ధతి. ఎవరు రాకముందు పాట పాడమంటే ఎవరన్నా పాడతారా? నువ్వు వాడు. ఏమో సింగర్, ఇంకా తర్వాత అందరు వచ్చినప్పుడు గే తెరిచినట్టే దేర్మని బెజ్జాలు పడుతున్నాయి నాకు వినలేక. ఏది మీ పాటలు కాదులే, మీరందరు కమ్మగా మొత్తం అందరు గాయకులు గాయాలు చేయటానికే. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. నువ్వు వేరొక పనులు చేయి మాకు, వేరొక పద్ధతులు చేయి మాకు. దేవుడు నీకు ఇచ్చిన నియమం ఏంటి? ఎట్లా మందిరానికి రావాలో అట్లా మందిరానికి రా, ఇక్కడికి వచ్చి ఏం చేయాలో అదే చేయి. వాక్య విను, బలపరచబడు, వాక్యానుసారంగా నడిపించబడటానికి ఒక మంచి తీవ్రత కలిగి ఒక మంచి తీర్మానం చేసుకో, ఆ తీర్మానం కలిగి ఇంటికి పో. అంతేగాని పాస్టర్ గారు వందనాలు చెప్తే నవ్వలేదు, నాకెళ్ళేసరికి సోన కొడుచు వాళ్ళ ఈ మధ్య బాగా పెరిగిపోతుంది దానికి, చూస్తా ఎంత దూరం పోతాడో చూస్తా. నాకు తెలియదా ఇట్లాంటివన్నీ? ఓ ఇప్పటిలోని కాదు, నేను ఇప్పటిదాన్ని కాదు, వాళ్ళ అయ్య సేవ చేసినప్పటి నుంచి అంటన్నా. ఆయన నిన్న కాక మొన్న వచ్చిండు అమ్మ, మళ్ళీ ఏందో అమ్మవు చూడమ్మా, గుర్తుపెట్టుకోండి అమ్మ, అందరూ జాగ్రత్త గినండి. ఆ కాగితాలు దానికి తగులుతున్నాయి, ఆ ఫ్యాన్లు ఎడబడతాయి, నదురు పడుతుంది, పడవుగా ఒక ఊర్లో పడ్డది, అందుకోసం ఆలోచన చేస్తున్నా. సరే అల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. అమ్మా భక్తిలో కానీ ఆత్మీయ జీవితంలో కానీ వేరొక కార్యాలు మన జీవితం నుంచి తొలగిపోవునుగాక. అందరూ చెప్పండి గట్టిగా, ఒకటే సంఘం, ఒకటే శరీరం, ఒకటే దైవజనుడు, ఒక్క ఆత్మీయ జీవితం అంతే. పెళ్లి చేసుకున్నామంటే భర్తే, భార్య, పిల్లలు. మొన్న మీద ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్న నెల రోజుల్లోనే దేవుని కృపను బట్టి మొత్తం బోడిగుండు అయిపోయింది, మొత్తం పూర్తిగా ఇటు వెనక లేదు, ముందు లేదు, ఏ మూలక లేవు. అరే నాయన చూడటానికి మొత్తం నేనే తెలుపు అంటే నాకంటే తెల్లగా ఉంటాడు ఆయన, ఇక ఏమి లేదు, మొత్తం బొగ్గున్నట్టు ఉన్నాడు మనిషి. అసలు ఎట్లా పాపం పోనీలు అని చెప్పి పెళ్లి చేసుకుంటే ఇదేందిరా బాబు, ఉన్న చుట్టూ కూడా మొత్తం బాయా నీకు, నేనేడరా బాబు అని చెప్పి వెంటనే భార్య నిడిచిపెట్టింది అనుకుంటుందా? భర్తేగా, కష్టమైన భర్తే, పోషించిన భర్తే, పోషించకపోయినా భర్తే, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా. ఏమండి ఇళ్ళల్లో అడ్జస్ట్మెంట్లు బాగుంటాయి, అక్కడ అండర్స్టాండింగ్లు బాగుంటాయి, బాగా అర్థం చేసుకుంటారు. ఎవరన్నా అడిగిన అనుకో, ఏంటమ్మా ఏంటి అట్లా అన్నట్టే ఇవేమంటే చెప్పనా, పోనీలే
తెలుసుకుంటాడు ఎవరిని భర్తని ఎవరన్నా పాస్టర్ గారు మీ పాస్టర్ గారు ఏంది మీ పాస్టర్ గారు ఏంది అంతే మరి మేము కూడా తత్వంలో మా వాళ్ళు కూడా కావట్లేదు అని పాస్టర్ గారు నీకు చేస్తారు భర్తనేమో వెనకాల పెట్టుకుంటారు భార్యను అంతే పిల్లల్ని అంతే సంఘం చేయాల్సిన పని వేరొక మాటలు మాట్లాడటం మానేసి నీ దైవ సేవకుని కడవరకు కాపాడుకునే సంఘంగా మీ సంఘం నడిపించబడునుగాక మీ సంఘం మీ సేవకుని మాట ప్రకారంగా దేవుని చిత్తములో నిలవబడి దేవుని కృపను అనుభవించునుగాక సంఘంలో కొత్త కొత్త స్కీములు మీరేమీ ఏర్పాట్లు చేయమాకండి కొత్త కొత్త పద్ధతులు తీసుకొని రామాకండి కొత్త కొత్త ఆలోచనలు మీరు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారం నేను మిమ్మల్ని నడిపించిన ఆలోచన ఆ జ్ఞానం ప్రకారం సంఘం నడిపించబడితే సంఘం రేపు పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించబడే సంఘంగా మార్చబడుతుంది దానికి ప్రతి ఒక్కరు నడిపించబడాలి అంటే సంఘంలో వేరొక కార్యాలు చేయటం మానేయాలి అల్లెలు చెప్పండి అందరు గట్టిగా నాయనకాలు చెప్పండి నేను గట్టిగా నేను సంఘంలో చేయాల్సిన పనులే చేసి దేవుని కృపను పొందుకొని నా బతుకు నేను బతుకుతానని దేవుని సన్నిధిలో ప్రమాణం చేస్తున్నాను చేసుకో చేసుకో మంచి ప్రమాణం చేసుకొని పో వింటున్నారా అందరూ నేను నా పని నేను చేసుకుంటా నా భక్తి నేను చేసుకుంటా నా విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తా దేవునికి నచ్చిన త్రోవల్లో నడుస్తా నేను వేరొక పద్ధతులు చేయను వేరొక ఆలోచన చేయను వేరొక మాటలు మాట్లాడను సంఘములో సేవకుని మాటే శాసనం నా సేవకుని మాట ప్రకారంగానే మేము నడిపించబడతామన్న ఆలోచన కలిగిన వారిని దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు మొట్టమొదటి విషయం అదమ్మా మొట్టమొదటిగా మందిరం దొంగల గుహ మార్చబడటానికి మందిరం పాడైపోవటానికి మొట్టమొదటి కారణం వేరొక కార్యాలు చేస్తున్నారు మందిరంలో మందిరంలో ఏం చేయాలా అయ్యే చేయండి మందిరంలో ఏం జరగాల వాటిని జరిపించండి మందిరంలో ఏముండాలా ఏముండాలి అవే ఆ వస్తువులే ఆ మనుషులే ఉండేటట్టుగా చూడండి నేను ఒక్క మాట మీకు చెబుతాను చూడండి మందిరానికి ప్రతి ఆదివారం దేవుడు వస్తున్నాడంటే చాలా మంది రారు ఎమ్మెల్యే వస్తున్నారు అంటే మాత్రం వస్తారు వీళ్ళకి ఎవరు గొప్ప దేవుడు గొప్ప ఎమ్మెల్యే గొప్ప అసలు ఎవరు కావాలా ఎవరు రావాలా ఎమ్మెల్యేనే 16 మాత్రలు వేసుకొని మింగుతుండ ఆయన తెలుసా నీకు ఆయనకే బొచ్చడు రోగాలు బొచ్చడి తెప్పళ్ళు ఎవడు ఉంచుతాడో ఎవడు లేపేస్తాడో అర్థం కాని పరిస్థితి అయింది ఎమ్మెల్యే అయినా మీ ఎమ్మెల్యే అయినా మా ఎమ్మెల్యే అయినా ఎవరైనా అంతే రాజకీయం అంటేనే చాలా కత్తి మీద సాము లాంటిది మామూలు విషయమా ఎన్నో భయాలతో వాళ్ళుంటే వాళ్ళు ఏదో ప్రజల కోసమో ఏదో అభిమానం మీదనో వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు వాళ్ళ కోసం గుడికి వస్తారండి చాలామంది వాళ్ళని బట్టి నిలబడతారు నా ఎంబడి ఎప్పుడైనా నిలబడతావా నా కోసం ఎప్పుడన్నా వచ్చినావా నా పక్షం ఏమైనా నిలబడాలని ఆ రోజైతే మాత్రం ముందు ముందే అసలు మొత్తం ఈయన పని అంతా ఈ మనిషి చేసేవాళ్ళలాగా అసలు మంది ఏనండి చర్చి పాస్టర్ గారు మన పాస్టర్ గారు నువ్వు ఏనాడని చర్చికి వచ్చినవారా మన పాస్టర్ గారు రిటర్న్ ఈ హెచ్చులంత ఎవరి ముందు ఆయన ఏమన్నా నిన్ను ఆశీర్వదిస్తాడా మహా అంటే ఒక ఉద్యోగం ఇస్తాడేమో మహా అంటే ఒక ఫ్లాట్ ఇస్తాడేమో మహా అంటే మీకు ఏంది డబుల్ బెడ్రూమ్లో ఏందో అంటగా మీ వాళ్ళు తెలంగాణ డబుల్ేనా ఇంకా ఐగురు లేవు అవన్నీ నాకు చెప్పమాకండి మళ్ళీ ఇది లైవ్లో అందరి తర్వాత అప్లోడ్ చేస్తారు లేనిపోని తెప్పలో నన్ను పిలిపిస్తారు హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా సరే ఇప్పుడు మహా అంటే అవన్నీ చేస్తారేమో అంతేగా అంతకు మించి నీకు మనశ్శాంతిని ఎవరు ఇస్తారు నీ పిల్లల జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు నీ మారుమనసులేని భర్తను ఎవరు మారుస్తారు నీ హృదయంలో నెమ్మదిని ఎవరు కలగజేస్తారు వాళ్ళ రాక ముఖ్యమా దేవుని రాక ముఖ్యమా వేరొక కార్యాలు మందిరంలో కనపడకుండా ఆ ప్రతి మందిరం సరిచేయబడునుగాక అందరూ చెప్పండి గట్టిగా అది మొట్టమొదటిది మందిరం ఈ వార్షికోత్సవం సందర్భంగా నేను మీ అందరికీ చెప్పేది మందిరం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మందిరంలో ఉన్న విశ్వాసులు మొట్టమొదటిగా వేరే పద్ధతులు చేయకూడదు అని చెప్పండి అందరూ కొంచెం గట్టి చెప్పడమ్మా మొన్న ఈ మధ్యలో ఒక మీటింగ్ పోయా ఆ మీటింగ్ పోతే మన మధ్యలో అభిషక్తులు దైవజనుడు అంతర్జాతీయ అది ఇది నానా తోటకూర గోంగూర కట్టలన్నీ కలిపి నా మహాన కొట్టి నా పేరు పిలిచారు చివరికి నేను తగలబడ్డా ఆ నుంచి పైదాకా వస్తున్నా ఈలోగా అటు నుంచి ఒక ఆడపిల్ల ఇటు నుంచి ఒక ఆడపిల్ల ఇట్లా అనుకుంటుంది అని పోతాను ఇటు నుంచి టాకం ఇటు నుంచి టాకం పోతే అటు నుంచి టాకం వచ్చింది వా అమ్మ దేవుడు ఈ సందులో చెడిపోయిండో
వీళ్ళ సందులోకి నేను వస్తే నేను దయ్యం ఎగుసుంటాగా ఈ పూట వీళ్ళందరికీ అని మళ్ళీ పిలిచిన నెలలా వాళ్ళు ఇటు జిగి 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 జిగ్గుమని మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ నేను ఇంకా ఇంక అయిపోయింది అని చెప్పి నేను అటు నిలబడి ఉన్నా నిలబడగానే మళ్ళీ జిగు 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 జిగ్గుమని ఆమె ఇటే వస్తుంది మళ్ళీ ఈ మధ్య పోతుంది మళ్ళీ ఎవరి స్థానాల్లో వాళ్ళు నిలబడేంత వరకు ఆడే ఆ మెట్ల దగ్గర దాపరించి ఆడే నిలబడి మళ్ళీ కిందకి దిగి మళ్ళీ పైకి ఎక్కిన వాళ్ళకి చెప్పాను, అమ్మా మీరు నిలబడ మాకు నాకు అదురు పుడుతుంది, ప్లీజ్ అమ్మా ఇంకా మీరు దిగండి, రెండు సార్లు తిరిగిండ్రు సాలుగా, అటు అక్కడ ఉండి వేసిండ్రు. ఇవన్నేంటిది వేరొక పద్ధతి, అందరు చెప్పండి, కొంచెం గట్టి చెప్పండి అమ్మా, వేరొక పద్ధతులు సంఘంలో ఉండకూడదాము. దేవుణ్ణి ఘనపరిచే సంఘంగానే మన సంఘం ఉండును గాక. అందరు చెప్పండి గట్టిగా. మొన్న ఈ మధ్య ఓ పాస్టర్ గారు చెబుతున్నారు నాకు, ఏమని చెప్పనా, అయ్యగారు యేసు ప్రభు అందరి కాళ్ళు గడిగి నువ్వు నా కాళ్ళు గడుగు అంటున్నాడు ఒకడు. వీడికి ఏం దొక్కి వచ్చిండో, వీడికి ఎవరేం చేతపడి చేసిండో నాకేం అర్థం కాలేదు, కానీ వాడికి ఉన్నటువంటి వాడికి ఏం పుట్టిందో వాడు అంటున్నాడు, అయ్యగారు యేసు ప్రభు అందరి కాళ్ళు గడిగితే ఏం లేదులే, కానీ మరి ఇంకా నువ్వు ఏం అంతకంటే గొప్పడిగా అంటే అవునాయి నేనేం గొప్పని కాదు, మరి గడుగు ఏది అమ్మగా నీ వేసింది అమ్మని అంటున్నాట. ఎట్లాంటి పద్ధతులు ఎట్టంటోళ్ళు, వామ్మో మీ అందరికీ దండాలు మహానుభావులందరికీ. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు మహానుభావులు, అందరు మహాత్ములు గాండి, అల్లెలూయా చెప్పండి. వింటున్నారా సంఘమా, అమ్మా వేరొక పద్ధతులు సంఘంలో ఉండకూడదు, మీ అయ్యగారు చెప్పిన మాట ప్రకారంగానే మీరు నడిపించబడుదురు గాక. అందరు చెప్పండి గట్టిగా. గుండె నిండా ఒక్కడే దైవజనుడు ఉండాలి, ఇద్దరిని పెట్టుకోకూడదు. ఇద్దరిని పెట్టుకొని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్ళి అయిన తర్వాత వీడి కసక్ నిద్రపోతున్నటువంటి భర్తని రోకలి బండితో బాధే. తన ప్రియుడి దగ్గరికి వెళ్ళిన ప్రియురాలు, 40 సంవత్సరాల ప్రియురాలికి ఏం సిగ్గనలేదు కదా మేమకి, పెళ్లి చేసుకుంటేవిగా, పెళ్లి చేసుకున్నప్పుడు ఎంతమందికి ఉండాలి నీ గుండెలో స్థానం, నువ్వు బాప్తిసం తీసుకుంది ఎక్కడ, నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ దేవుడిని జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, అక్కడే చచ్చిపోయేదాకా బతకడం నేర్చుకోండి అందరూ. ఆమెన్ అనండి. అనరా, అనకపోతే అనిపిత్త అనండమ్మా, ఇక్కడే ఉండాలి మీరంతా మన పానం పోయేదాకా. నేను అవిశ్వాసులకి ఏం చెప్తానంటే, ప్రభువా నేను నీడే చచ్చిపోవాలి అని ప్రార్థన చేసుకోండి అని చెబుతా. ఇంటి దగ్గర వద్దు, చర్చిలోనే, ఈ నుంచి ఇటే కార్యక్రమం. ఏం నడుచుతురు అల్లెలూయా చెప్పు 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 గట్టి చెప్పండి. అందుకోసం సంఘంలో వేరొక పద్ధతులు ఉండద్దు, వేరొక నియమాలు, వేరొక ఆలోచనలు మన తలంపులలోండి దేవుడు తీసేసి దేవుని సేవకుని ఆలోచన ప్రకారంగా సంఘమంతా నడిపించబడును గాక. రెండో మాట చదవండమ్మా, సమూయేలు మొదటి గ్రంథం 3:13. మొదటి సమూయేలు 3:13 త్వరగా చదవరా కొంచెం. శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని ఆయనకి తెలిసినా చాలమ్మా. ఇప్పుడు నా వైపు చూడండి అమ్మా, మొదటి దొంగలెవరు, దేవుడు ఏమన్నాడు నా మందిరాన్ని దొంగల గుహగా అన్నాడు కదా, మొదటి దొంగలెవరు, వేరొక అగ్నిని తీసుకొని వచ్చేవాళ్ళు అని చెప్పండి. వీళ్ళు దొంగలు, వేరొక భక్తి, వేరొక ఉద్దేశం, వేరొక ఆలోచన, వేరొక సిద్ధాంతం. ఒక ఆమె వచ్చింది, అమ్మాయి మరే మా చర్చి దగ్గర, మా ఇంటి దగ్గర ఒక పాస్టర్ గారు కొత్తగా వచ్చిండమ్మా, ఆయన చర్చి పెట్టిండు, అసలు అన్నమేదన్నంట అమ్మాయి, అత్తం బురుగులేదంటాడంట, బురుగులే బురుగులు, మా నాయగారు కేజీలు పడి అన్నది అంట, ప్రతిష్ట ఇంట్లో ఉంది, సమర్పణ ఇంట్లో ఉంది, త్యాగం ఇంట్లో ఉంది. ఏమంటమ్మా, ఏమనక్క నాకేం అర్థం కావట్లేదు అక్క, సరే ఒకసారి పోయి చూద్దాంరా, పోతారు కూర్చుంటారు బురుగుల పాస్టర్కి విశ్వాసులైతారు. ఇటు చూడండి, నాకు తెలిసి ఈ తెలంగాణలోనే మరి ఆయన ఎవరో నాకు పేరు తెలియదు, కానీ ఆయన మొదట బొరుగులు ఏదన్నాడు, ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా 3+1 ఆఫర్ పెట్టుకుని 4 పూట్ల భోజనం చేస్తుండు. మొదట అచ్చం బొరుగులే, యాడి నేను బలిపెత్తరపోయాను, ఇదిగో పిరికడే పిరికడి బొరుగులు. అమ్మా చాలు, మనుషుడు రొట్టె వలన కాదమ్మా బతికేది, ఇదేనమ్మా నన్ను బతికిచ్చేది అని చెబితే నేను గుండె పగిలిన ఊరి నేనేది ఇంత దుర్మార్గంగా అన్నది అంటున్నా ఒక పూట,
మనం ఇది కూడా మానుకోవాలట్టుందిగా. ఇదేంది అచ్చం బొరుగులు ఇంత ఇంత పిరికెడంటే ఎంత వచ్చింది? పిరికెడంటే బొరుగులు అంటే ఏముంటుంది అసలు? అరే అది దీని కడుపు నింపుకుంటుండేంది? కొత్త కొత్త వింతలు, కొత్త కొత్త పోకడలు, కొత్త కొత్త విధానాలు. వింటున్నారా అందరూ? ఒక ఆయన భోజనాలు పెడతానంటాడు, ప్రతి ఆదివారం పువ్వు నేను ఏర్పాటు చేస్తారా అంటాడు. ఇంకొక ఆయన ఏమంటాడు, యామామా అప్పులు ఉన్నాయా, నువ్వు అప్పులు ఇవ్వాల్సిన వ్యక్తి నా చర్చికి వస్తాడు, నువ్వు కూడా వస్తే నీకు సెటిల్మెంట్ చేస్తానంటాడు. ఏమ్మా నీకు రోగాలతో బాధపడుతున్నావా, నేను ప్రార్థన చేస్తే రోగాలు పోవు కానీ నా మందిరానికి డాక్టర్ వస్తాడు, వాడి బా డాక్టర్ దిగి వాడి హాస్పిటల్కి నిన్ను పంపిస్తానంటాడు. అయ్యా నాయన తండ్రి శానం మంది ఇట్ట దాపరిచారు నానా. అమ్మా అందరినండి, వేరొక కార్యాలు సంఘములో కనపడకుండునుగాక. అందరు చెప్పండి గట్టిగా, దేవుడు మీకు ఏర్పాటు చేసిన సేవకుడు, దేవుడు మీకు ఏర్పాటు చేసిన సహవాసములోనే మనము కడవరకు నడిపించబడదుముగాక. ఇంకా దీని గురించి చెప్పుకుంటూ పోతే ఈ పూట అయిపోయేది కాదమ్మా. మొదటిది ఇది, రెండు మీరు ఇప్పుడు చదివారు, ఆయన వారు తమ్మును తామే శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారన్న సంగతి తెలిసి కూడా వారిని ఏం చేయలేదంట. రెండవ దొంగలు పాస్టర్లే అని చెప్పండి, మేమే దొంగలం. ఎందుకు చెప్పాలా? ఇది చూడండి, మందిరానికి లేటుగా వస్తే ఏయ్ ఎందుకు లేటుగా వచ్చినావు, నడు నువ్వు బయటికి వెళ్ళి గెట్ అవుట్ అనేవాడు కావాలి ఈ కాలానికి. ఎందుకు మందిరానికి లేటుగా వస్తున్నా? ఎన్ని సంవత్సరాలు అయింది మందిరానికి వచ్చి? నేను అనయ్యా, నేను మందిరానికి వచ్చి 7 అనయ్యా, 7 7 కొట్టావా తల్లి, సంపూర్ణ సంఖ్యనా? 7 సంవత్సరాలు అయింది బాప్తిసం తీసుకున్నావా? లేదనయ్యా. అదేంది మరి, ఇక సమస్యలు పోవాలండి, ఇంక సమస్యలు పోవాలా, పరలోకం పోవద్దేమా? సమస్యలు పోతే చాలు, పరలోకం పోయే కాన్సెప్టే లేదు ఈ మనిషికి. అర్థమైందా నేను చెప్పిన మాట మీ అందరికీ? అమ్మా నేను చెప్పిన మాట అర్థమైందా? రెండవది, లోకంలో మీకు కనిపిస్తున్నారు చాలామంది బోధకులు, మరి మీ సేవకులు మీ అయ్యగారు ఎట్లా? నాకు తెలియదు, తెలియక మీకు అందరికీ చెప్తున్నాను. సేవకులు సంఘాన్ని పాడు చేస్తున్నారు ఎట్లా? ఖండించట్లేదు, ఖండిస్తే మందిరానికి రారేమో, ఖండిస్తే వాళ్ళు దేవుని మందిరంలో సమకూర్చబడరేమో, వాక్యాన్ని వాక్యంగా చెప్తే. ఇప్పుడు మందిరానికి లేటుగా వస్తే శాపమా ఆశీర్వాదమా? అహే తొందర చెప్పండి, శాపమేనా? అప్పుడు మరి ఏం చెప్పాలా సేవకుడు, ఏం చెప్పాలా? అమ్మ లేట్ అయిందా, మేడం గారు అటు వస్తున్నారు, ప్రిన్సిపల్ మేడం గారు, అక్కడ చేరేయండి, కూర్చోండి మేడం గారు, ప్రైజ్ అడమ్మా, సార్ బాగున్నారా, దేవ్రెత్త తర్వాత అని చెప్పి ఏమన్నాడు దేవ్రెత్తడు. ఆమెకి ఇప్పుడు శాపం రావడానికి కారకుడు ఎవరు? నేను కదూ, నేనేనా? ఈ తట్టమొహం ముందు మారాలా, నేను మారాలా. ప్రార్థన చేయండి అందరూ, వింటున్నారా అందరూ? సేవకుడు గద్దిచ్చేవాడైతే సంఘం శ్రేష్టమైన కోణంలో నడిపించబడింది. రేపు దేవుడు వచ్చాడా సీన్ వేరేగా ఉంటుంది, రేపు ప్రభువే గనక వచ్చాడు రేయ్ అనే రేంజ్లోనే దేవుడు వ్యవహరించాడు. అక్కడ సాత్వికుడు, దీన మనసు కలిగినోడు, నా కాడు ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి, కరుణామయుణ్ణి దయామయుణ్ణి అన్నీ పోయినాయి. కాయన ఒక వైపే చూశారు, ఇప్పటివరకు వచ్చేయబడింది. ఏదంటే అచ్చు అచ్చు అచ్చు, ఒకరోజు బొమ్మ పడింది. అప్పుడు చూస్తారంతా ఏ సుబ్రహ్మణ్యం ఒక్క రూపమే చూశారు, ఒకవైపు నుంచే చూశారు. ఇంకొక యాంగిల్ మీకు అర్థం కావట్లా, నా చేట నా చేతిలో ఉందనే వాక్యం ఎవరైనా చూతారా? అయ్యప్పరు, ఇదిగో గొర్రెపిల్ల ఏసు చేతిలో, ఆ గొర్రెపిల్ల నువ్వే, నేను జాగ్రత్తగా ఎత్తుకుంటాడమ్మా, నీ రోగాలు తీస్తాడమ్మా, నీ ముళ్ళని ఏరెత్తాడమ్మా, నీ మార్గాలని సరాలము. ఇప్పుడు ఏ సుబ్రహ్మణ్య జయుడు గొర్రెపిల్ల కాదు, నువ్వు బర్రెపిల్లవి, దిగు సైతాన్నానా, ఎన్ని రోజులే నేను ఎత్తుకునేది, నడువే నడు అని చెప్పి దేవుడు ఇప్పుడు అంటాడు. నువ్వు మాత్రం తెలియం లేదు, చిన్న గొర్రె పిల్లను నేను వేసాయా, మేలమేలగా నడుపు పాస్టర్ గారు. స్పీడ్ పెంచద్దయ్యో సేవలో, ఏం కాదు నిదానంగానే చేయి సేవ, ఏం కాదు మాకు కుదిరినట్టు మేము వస్తాం, నీకు కుదిరినట్టు నువ్వు సేవ చేయి అంతే. ఈ సేవ ఇటు తయారైంది. ఇప్పుడు నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా? వాళ్ళు శాపానికి గురవుతుంటే, వాళ్ళు అవిధేయత గురవుతుంటే, వారు లోకానికి బానిసలుగా మార్చబడుతుంటే, ఒక ఆదివారం ఆరాధనకు మానుకుంటే నువ్వు చెప్పాలి నువ్వు ఖచ్చితంగా, నువ్వు చేస్తుంది సరైంది కాదు అని నువ్వు చెప్పాలా? దావీదుకి చెప్పలేదా? నా తన ప్రవక్త వచ్చి చెప్పాడా? నువ్వు చేసే సరైంది కాదు రచన అన్నాడు, రాజుకే చెప్పాడు పోయి. ఇటువంటి యాజకులు ఈ కాలంలో లేచుదురుగాక. నేను ఒక మాట చెబుతాను మీ అందరు గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు సేవ చేసినప్పుడు యేసు ప్రభు విశ్వాసులు ఎంతమంది?
ఆ 12 మందిలో ఒకడు పోయాడు. ఎంతమంది? ఆ 11 మంది చివరికి రోమ ప్రభుత్వం వచ్చి మాకు నజరేయుడైన యేసు కావాలి అనగానే ఏసేమన్నాడు? ఆ యేసుని నేనే, నన్ను పట్టుకోండి, వాళ్ళు విడిచిపెట్టండి. అప్పుడు ఎంతమంది ఉన్నారు యేసు ప్రభుకి శిష్యులు? ఏం చెప్పరు? 11 మంది ఉన్నారా? దొరికిన దారి దొరికిన బట్టి పట్టుకొని పోలా. ఎవడు దారినాడు? ఒక మాట చెప్పనా, సేవ అట్ట చేయాలా. ఇచ్చూడండి, ప్రజల్ని కాపాడాలి. ఎట్లా? నరకం నుండి కాపాడు, అక్రమం నుండి కాపాడు, అవిధేయత నుండి కాపాడాలి. అట్లా కానీ వేరే చర్చికి పోతారేమో. మీరు బాప్తిజం తీసుకోరా? పర్లేదు, మీకు వీలున్నప్పుడే తీసుకోండి. మరి మీరు ప్రార్థన చేయాలి? ప్రార్థన రాకపోయినా పర్వాలేదు, నేనున్నాగా చేయటానికి. అన్నీ నువ్వే చేస్తావా? శాపం వస్తున్న కొంతమంది దొంగలు, రెండవ రకం దొంగలు ఇల్లు వింటున్నారా? దేవుడు మీకు మంచి దైవజండి ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. ఏమంటారు? ఏ కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పినట్టు చెప్పొద్దు. ఇటు చూడండి, కోర్టులో దొంగ సాక్ష్యం అడుగుతాడు, లాయర్ అడుగుతాడు, ఏమ్రా పొడిసినప్పుడు చూసినవా అంటే వాడు ఆడు ఉన్నాడు. అప్పుడు లాయర్కి వెళ్ళి చూస్తాడు, జడ్జికి వెళ్ళి లాయర్కి వెళ్ళి అని ఇటు చూడగానే ఆ లాయర్ ఇది ఎట్లా అంటాడు అనగానే ఆ చూసా అంటాడు. మీరు అట చెబుతుంటే ఏంది సాక్ష్యం? మీ అయ్య గారు సరైన సేవకుడేనా? గద్దిస్తాడా? ప్రార్థనలో ఉంటాడా? లోపడతాడా? తగ్గింపు కలిగినోడేనా? మీకు లోపడతాడా? ఆహా, పర్వాలేదే, హ్యాండ్వర్లోనే ఉంచుకున్నారా? చెప్పు చేతలలు ఏం కాదా? దేవునికి లోపడి జీవిస్తాడన్నారా? అల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. నేననే రెండో అద్భుతమైన మాట ఏంటిది అంటే, శాపానికి గురి అవుతున్నప్పుడు సేవకుడు ఏం చేయాలా? ఏందమ్మా గద్దిచ్చినప్పుడు మీరేం చేయాలా? రారా చూసుకుందాం, పిలవండి రా మనోళ్ళని, దింపండా రారీ జనం. అయిపోయి ఎవరా పాస్టర్, నీ చర్చి అన్నం ఉండాలి, నా కుంభ అన్నం ఉండాలి, ఇటు వస్తావా అటు పోతావా చూసుకో. సాయంత్రానికి నీ మందిరం కాదు, పైన ఉన్న బాకాలు బీకేస్తాం, బాకా బీకినట్టు నీ బీకేస్తాం అని చెప్పి అనాలా? ఏమనాలా? ఏమమ్మా ప్రార్థనకు రావట్లేదు అంటే ఏమనాలా? మొన్న ఈ మధ్య ఒక ఆమె అడిగితే, ఏందమ్మా ఈ మధ్య ప్రార్థనలు వెనకబడుతున్నావు అంటే, ఆమంటుంది, ఏ నీకు తెలియదా అంటుంది. ఏయ్ ఇట్రా సైతాన్, ఇట్రా దగ్గరికి రను, నీకు దూరం నుండి మంది కూడా దగ్గరికి పిలిచియ్యాలి మందు వీళ్ళకి. ఎందుకు నాకు తెలియదా అయింది అంటే, ఇంట్లో పరిస్థితులు బాగలేవని తెలుసు కదా అని ఎడుతుంది. మళ్ళీ పరిస్థితులు బాగాలేకపోతే మందిరాన్ని లేడుకోతావా? శాపానికి గురవుతావా? ఎటునండి, ఎంతమంది వచ్చారు మందిరానికి? దశభాగాలు ఇస్తారా అందరూ? హలో హలో, ఓయ్ చెప్పు, దశభాగం ఇస్తారా? అందరు ఇస్తారా? ఎటు చూడండి, నా విశ్వాసులు. జగన్ పెన్షన్ ఇస్తుండు, ఆంధ్ర జగన్ పెన్షన్ ఇస్తుండు ముసలోళ్ళకి. ఇస్తుంటే ఆయన ఇస్తున్న పెన్షన్లో కూడా నా ముసలోళ్ళు విశ్వాసులు దశభాగం తీసుకొని వస్తారు. వింటున్నారా అందరూ? మరి మేము అండి, మేము పేదవాళ్ళం అండి, మేము కూలి పనులు చేస్తాం. నా విశ్వాసులు బొచ్చేడు మంది కూలి పనులు, ఉద్యోగస్తులు తక్కువ, కూలి పనులు చేసుకునే వాళ్ళు చిల్లరతో పాటు దశభాగం తీసుకొని వస్తారు. ఎందుకని? వాళ్ళని వాళ్ళు శాపగ్రస్తులుగా అప్పగించుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు, వాళ్ళు ఆ విధమైన శాపంలో బ్రతకడానికి నేను ఒప్పుకోలేదు. నేనన్న మాటకి వారు లోబడ్డారు, దేవుడు వారిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. అందరు చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఇప్పుడు సేవకుడు మిమ్మల్ని గద్దించినప్పుడు ఏం చేయాలి? ఎందుకు గద్దిస్తున్నాడు మిమ్మల్ని? మీరు శాపగ్రస్తులు కాకుండా అని చెప్పండి. మేము శాపగ్రస్తులం కాకుండా అని చెప్పండి. మేము ఆశీర్వదించబడటానికి అని చెప్పండి. నా పిల్లలు, నేను, నా కుటుంబం వర్ధిల్లటానికి అని చెప్పండి. అల్లెలూయా చెప్పు, కొంచెం బిగ్గరగా చెప్పు. అందుకోసమేనా? అప్పుడు ఆయన గద్దించినప్పుడు నువ్వేం చేయాలా? సరే గారు అంటే అయిపోయేదిగా, అంతేనా కాదా? అదేది మరి నాకు చెప్పిన ఆమెకు చెప్పలేదేంది? ఆమెను కూడా పిలిపి ఫోన్ చేసేదా? కొంతమందికి వేరే వాళ్ళు అనేదాకా ఇలా కడుపు నొప్పి తగ్గదు. ఖచ్చితంగా అందరు నమ్మాలండి పాస్టర్ గారు అన్నప్పుడు, అంటే మరి నీకు చెప్పినప్పుడు నువ్వు సరి చేసుకోవచ్చుగా. ఒకడంట మొహం బాగాలేదని అర్థం పగలగొట్టిండమ్మా. అర్థమైందా మీకు? అరే కట్లలో పుసిలు ఉన్నాయి రా, ఇదిగోరా ఇదిగో తీసుకో అర్థంలో అనంటే అర్థం ఇస్తే వాడు అర్థం చేసుకొని ఛీ అని అర్థం పగలగొట్టిండట.
ఇప్పుడు బాగలేంది ఏంటిది? దేని సరి చేయాలా? అద్దం పగలగొడితే నీ బతుకు బాగుపడిద్దా? ఇంకొకళ్ళ దగ్గరికి పోయిన అదే రోతక. ఇక్కడ ఒక సేవకుడు చెప్పినప్పుడు, నువ్వు కట్టబడిన సంఘంలో ఒక సేవకుడు గద్దిచ్చినప్పుడు, సంఘాలు మారమాకు, ఇటు విను, శాపం మీద శాపం వచ్చింది, ఆశీర్వదించబడరు. ఇక్కడికి సంఘానికి మీరు అనుకొని వచ్చారా? ఏం చెప్పలేదమ్మా. ఈ సంఘానికి మీరు అందరూ అనుకొని వచ్చారా? కావాలని వచ్చారా? దేవుడే మిమ్మల్ని ఇక్కడికి నడిపించుకున్నాడా? ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం, ఏదో ఒక కార్యాన్ని దేవుడు మీ పట్ల చేసి నడిపించుకున్నాడా లేదా? ఇక్కడికి నడిపించింది ఎవరు? ఏసయ్యే ఇక్కడికి నడిపించినప్పుడు నీ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఎక్కడ ఉండాలా? అది ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, కడుపు నిండా అన్నం తిన్న మనుషులు ఇంట్లోనే ఉండాలా? కడుపు నిండా తినడానికి తిండి లేకపోయినా, తిండి లేదని పెద్ద బొచ్చె ఒకటి తీసుకొని ఎల్లంబడి తిరగాలి అని చెప్పండి. మరి ఈరోజు చాలామంది అదే చేస్తుండ్రుగా. ఆ కార్యాలన్నీ మనం మానుకుందాము గాక. కొంచెం బిగ్గరగా చెప్పండి అందరూ. రాజుల 2వ పుస్తకం 5:20 త్వరగా చదవండి, ముగిస్తలే. మీకు వేడి ఆరక ముందునే పంపిస్తా, అందరినీ దిగులు పెట్టుకోమాకండి. రాజుల 2వ గ్రంథం 5:20 అల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. ఇటు చూడండి అమ్మ నా దగ్గరికి, నా వైపు చూడండి ఇటు. ఇప్పుడు ఈయన పేరు, పాస్టర్ గారి పేరు ఏం పేరు? అమ్మా జానరత్నయ్య గారా? ఆహా, అదే మీయా గారి పేరు చెబుతుండ్రా? నేనేం ఆడాయి గారి పేరు చెప్పమంటే మీయా గారి పేరు చెప్పు. అమ్ము, ఆడాయి గారి పేరు ఎలీషా అని చెప్పండి అమ్మా. నాన్న అందరు చెప్పండి అయ్యా. ఏం పేరు? ఎలీషా. ఈ ఎలీషా సంగతి ఏంటిదో చెప్పనా? ఆయన దగ్గర ఒక అసిస్టెంట్ ఉన్నాడు, ఆయన పేరు గేహజీ అని చెప్పండి. ఈయన సంగతి ఏంది? ఈయన పరిస్థితి ఏంది? మంచి అయ్యగారి దగ్గరే ఉంటుండు. ఆ లయ్యగారి దగ్గరికి ఒక సిరియా దేశపు సైన్యాధికారి వచ్చాడు. ఇటు వినండి, ఆయన పేరేం పేరు? నయమాన్. నయమాన్ వస్తే ఆయన దగ్గర వెండి, బంగారాలు, డబ్బు, వజ్రాలు, వైడూర్యాలు ఇవన్నీ తీసుకోవద్దని ఏసఐ చెప్పిండు ఆ లయ్య గారికి. ఏసఐ మాటకి ఆయన లోబడి ఈయన తీసుకోవాలా? తీసుకోకుండా ఉన్నప్పుడు ఈయన కూడా ఆయన ఆలోచన ప్రకారంగానే బతకాలగా. ఇప్పుడు ఈ గ్యాహజీ, నా యజమానునికి వాటి మీద మనసు లేదు కానీ నాకైతే అయ్యే కావాలి, ఇది ఈయన మైండ్. ఇప్పుడు ఏ దొంగలు? మూడో దొంగలు. మొదటి దొంగలు ఎవరు? వాళ్ళకి నచ్చిందే చేసే దొంగలు అని చెప్పండి. చెప్పని గట్టిగా. ఇంకంతే మనం చెప్పింది ఈయనను గాక. రెండు, శాపం వస్తుంది, ప్రజలు పాడైపోతారు, వీళ్ళు నరకానికి పోతారు అని తెలిసినా గద్దిచ్చని సేవకుల్ని బట్టి మందిరం పాడైపోతుంది. ఓకేనా? మూడవ కార్యం ఏంటిది? మూడు, ఇక్కడ ఇటు వినండి, నా వైపు చూడండమ్మా. సేవకుడేమో వద్దన్నాడు, ఈయనకి మాత్రం ఏం కావాలి? లోకం కావాలి, డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం పాస్టర్ గారిని నిడిచిపెడతాడు, సంఘాన్ని నిడిచిపెడతాడు, ప్రతిష్ఠ నిడిచిపెడతాడు, నడిపింపు నిడిచిపెడతాడు, అన్నిటిని నిడిచిపెట్టి పోతాడు. ఇప్పుడు నా వైపు చూడండి, ఈ లే దొంగలు, అదే మూడో దొంగ. ఏ దొంగ? మూడో దొంగ అంటే ఏం తెలివి అబ్బా, భలే ఐడియా. మూడో దొంగ అంటమ్మా. ఆ మూడో దొంగలు ఎవరు చెప్పలా? ఆదివారం గుడెగ్గొట్టి పనికి పోయేవాళ్ళు. ఇదే బ్యాచి. అర్థమైందా? మూడో దొంగలు దొరికారా మీలో? ఎతకండి వాళ్ళని, తర్వాత స్టేషన్లు అప్ప చెప్పండి. ఏ స్టేషను? అల్లి చెప్పు అందరూ గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. మూడవ కార్యం ఏంటిది అని అంటే, నువ్వు మందిరాన్ని పక్కన పెట్టి, ఆరాధనని పక్కన పెట్టి నువ్వెక్కడికి పోతున్నావు? పని కావాలా? డబ్బు కావాలా? అది నీకు ఆశీర్వాదమా? అది నీకు దీవెనా? ఇటు వినండి, మనం దేవుణ్ణి పక్కన పెడితే దేవుడు మనని పక్కన పెడతాడు. మనం దేవుడిని అన్ని విషయాల్లో ముందుంచితే దేవుడు మనల్ని అన్ని విషయాల్లో ముందుంచి నడిపిస్తాడు. ఏది కావాలి మనకి? మనకి ఏది కావాలా? మనం అన్నింటిలో దేన్ని ముందుంచుతాం మీరు చెప్పండి. అమ్మా ఇటు చూడండి, చచ్చిపోయే వాళ్ళు ఆదివారమే చచ్చిపోతారు, అదేందో మరి. చూసి ఎప్పుడన్నా మీరు ఆ దినాలు చేసేది ఆదివారమే చేస్తారు. ఆ పుట్టేవాడు, వాడు అన్నం ముట్టించుకునేవాడు, వాడికి ఆ పుట్టే దినబుద్ధి ఇది. మళ్ళా ఈ హాస్పిటల్లో పడేవాళ్ళు, మరి ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ అయినోడు,
వాడు ఎందుకు ఇంట్లో తగలబడ్డాయో మా పాట. మరి వాతడు రోడ్డు మీదకి యాక్సిడెంట్ అయింది, మాయ్ బయలుదేరారా ఎందుకమ్మా చెప్పమ్మా, ఏమని చెప్పమ్మా అర్జెంటుగా కమ్మ హాస్పిటల్కి రా. సరే 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 నన్ను తీసుకొచ్చాడు పాస్టలేదు పిస్టలేదు ఫిక్ అని చెప్పి విసిరేసి నన్ను దూరంగా, ఏసయ్యా నువ్వు కొంచెం పక్కనుండు సైడ్ ఉండవాయా సైడ్ ఉండు అని చెప్పి దేవుణ్ణి పక్కకి నెట్టి దేవుని సన్నిధిని పక్కకి నెట్టి నువ్వు హాస్పిటల్లో పోవాలి. ఎప్పటిదాకా పోతావు నువ్వు? అదే హాస్పిటల్ నువ్వు జాయిన్ అయ్యేదాకా పోతావు. ఏం నడుచుతున్నావు, మళ్ళీ కోపం వచ్చిందా? మరి అట్లాంటి పనులు చేస్తే జాయిన్ కాక ఏమవుతావు? మరి డాక్టర్ అవుతావు హాస్పిటల్కి. అల్లెలూయా చెప్పు గట్టిగా, కొంచెం గట్టి చెప్పండి. మూడవ కార్యం, మూడవ దొంగలు దేవుని మందిరాన్ని దేవుని సన్నిధిని దేవుని సేవకుల్ని పక్కన పెట్టి డబ్బు కోసం, లోకం కోసం, పనుల కోసం, కుటుంబాల కోసం, ఈ లౌకికమైన వ్యవహారాల కోసం పరిగెత్తిన వాడు ఆశీర్వదించబడు, శపించబడతాడు. వాటన్నిటిని పక్కన పెట్టి దేవునితోనే ఉన్నవాడు, దైవ సేవకులు నడిపింపులో ఉన్నవాడు ఆశీర్వదించబడతాడు. యేసు ప్రభు దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడా? వచ్చి ఏమని చెప్పాడు? అయ్యా నా తండ్రి చనిపోయాడయ్యా అన్నాడా అనలేదా? అన్నాడా? అనగానే యేసు ప్రభు ఏమన్నాడు? అయ్యయ్యో నా ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేయి. నేను ఒక అయ్యా పేతురు ఎక్కడున్నావు నానా? సెంటర్లోనేనా? ఒక పెద్ద దండ తీసుకురావాలనా చచ్చిండంట అని చెప్పి ఒక దండ గురిపించి పంపించండి. ఏసయ్య ఏమన్నాడు? ఏసయ్య ఏమన్నాడు? ఆ కుర్రోడితో ఏమన్నాడు? అరే బాబు అయ్యి మృతులు తమ మృతుల్ని పాతి పట్టుకొని నువ్వైతే నన్ను ఎంబడించు అన్నాడు. మృతులు మృతుల్ని పాతి పెట్టుకుంటే మృతుడు అంటే చచ్చినోడు, మృతులు తమ మృతుల్ని అని మృతులు అంటే వీళ్ళు బతికే ఉన్నారుగా. ఒరే మొత్తం సచ్చిన బ్యాచర్ అది, నువ్వు ఆడికి నువ్వెందుకు పోతావు? ఆడు నువ్వెందుకు రా ఉండేది? లేదు 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 నువ్వు నన్ను వెంబడించు. అంటే ఫంక్షన్కి పోవద్దు మానుకో, ఆదివారం ఆరాధన అని కనుక పాస్టర్ గారు ఒకవేళ ఆయనకి ముందే తెలిస్తే నీకు చెబితే నువ్వు ఏమంటావు? ఏమంటావు? సరే గారు అలాగేనండి అంటావు, ఫంక్షన్కి పోతావు. పోయి ఇంక చర్చికి రాదు ఇంకేమా? ఎందుకంటే ఏందమ్మా చర్చికి రావట్లేదు అని చెప్పి ఎవరైనా విశ్వాసం అడిగిన అనుకో, ఏమా ఆయనే వద్దన్నాడు మేము పోయిన వాళ్ళేమో అన్యులు అర్థం చేసుకోరు. ఈయన పాస్టర్ గారికి ఈయన అర్థం చేసుకోవద్దు, ఈయనకు మైండ్ ఉండద్దా? వాళ్ళంటే అర్థం చేసుకోరండి అన్యులండి. మరి పాస్టర్ గారికి ఏమైందండి? సావాలండి మేము వాళ్ళకి చెప్పలేక ఈయనకి చెప్పలేక మధ్యలో. వీళ్ళంతటి వీళ్ళే ఇక ఈ మాటలే మాట్లాడే చాలామంది వింటున్నారా? వినట్లేదా అందరూ? ఒమ్మా అందరికి వినపడుతుందా? బయట వాళ్ళు లోపటోళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ అల్లెలూయా చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పరా? నేను అనే మాట ఏంటిదంటే నువ్వు దేవుని సన్నిధిని పక్కన పెట్టద్దు, ఆయన సన్నిధిని ముందు వెతకు. దేవుడు ఏం చెప్పాడు? మొదట ఆయన రాజ్యమును నీతిని దేన్ని వెతకాలా? మీరేం వెతుకుతుండ్రు? కొంతమంది నాకు కూడా చెబుతుండ్రు, అయ్యగారు ఏడన్నా జాబ్ ఉంటే చూడు అంటారు. నన్ను కూడా, నువ్వు నరకానికి పోయేది కాక నన్ను కూడా లింక్ డాక్యుమెంట్ పెట్టుకుంటాను వెనక. అయ్యా నరకానికి ఎందుకు వచ్చావయ్యా అంటే వెనకాల సర్టిఫికేట్ చూడు, పాస్టర్ గారు కూడా ఉన్నాడు. అరే దుర్మార్గు కూడా నన్ను కూడా అంటగట్టి కాదు, ఈ దుర్మార్గమైన కార్యకలాపాల్లో వీటిని ఎదుగుతుంటారా? ఏమండి నా వైపు చూడండి, ఉద్యోగం కావాలంటే దేవునికి తెలుసు, దేవుడు ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఆకాశ పక్షులను చూడండి చూడండి, అవి విత్తవు కోయవు కొట్లల్లో, అవునా? దేవుడు వాటితో గురించి పోల్చి మనతో అన్నమాట, వాటికంటే మీరు శ్రేష్ఠులు. అది క్వశ్చన్ మార్క్ పెట్టిన ఆన్సర్ మీరు చెప్పండి. మీరు ఇక్కడ నాతోనే ఏమంటారంటే చూడండి నా వైపు చూడండి, నా మొహం చూసి నాలా మీరు చెప్పే ఆన్సర్ ఎట్లుంటుంది? శ్రేష్ఠులమే. చెప్పేదేమో ఇది శ్రేష్ఠులమే అనను అంటారు, కానీ మన హృదయంలో ఉన్న నిజమైన ఆన్సర్ ఏంటిది? ఏడా బియ్యమే లేకపోతే, అప్పులే తెరకపోతే, పెళ్ళే కాకపోతే, ఉద్యోగమే లేకపోతే, ఎన్ని ఇంటర్వ్యూలకు పోయాను, వచ్చినాడు వచ్చినట్టే ఓకే బాబు బాగుంది వెరీ గుడ్ ఫోన్ చేస్తాం అంటుంది. ఇంతవరకు నీకు సచ్చిన ఫోన్లు తప్ప బతికిన ఫోన్లు ఒక్కటి రాట్లా, నేను విరిజే నాదుడే లేడు,
నిన్నెవరు పిలుస్తారు? అరే పరాడు తెచ్చున్నారా రానురా. అర్థమైందని చెప్పిన మాట మీ అందరికీ, అమ్మా సింహం రోజుకి రోజుకి కొన్ని కేజీల మాంసం తింటది. రోజుకి ఎన్ని సింహాలు ఉన్నాయి అడవిలో? మూడు అని చెప్పండి. మూడా? చాలా ఉన్నాయా? వాటన్నిటిని ఎవరు పెంచుతున్నారు? నేనే దత్త తీసుకున్నాను అని చెప్పండి. నువ్వు నీ పిల్లల్ని సాగు చాలు. నువ్వే అంటున్నావు ఒక ఏంటండి వీడు ఇట్ట మాయదారుడు, ఏందండి ఈ రకమైన తిండి, దయ్యపు తిండి తింటుండీడు. ఆదివారం నాడు నువ్వు మాంసం తెత్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ఆ మొక్కల్ని ఆశీర్వదించి నలుసు పొదుపు పొదుపుగా కోసి, వాడు మటనోడు కోసిన సైజు కాదు మళ్ళీ నీ సైజు ఉంటుంది, మళ్ళా అదేమో కొట్టు సైజు, ఇదేమో ఇంటి సైజు, ఆడ నుంచి మళ్ళీ సైజు ఇంత తగ్గించి ఇంతే కోసి కొంచెం వేసి మళ్ళీ సాయంత్రానికి మళ్ళుంచి మళ్ళీ సాయంత్రానికి ఎత్తే వాడు పిల్లగాడు ఏమంటాడు? ఏంది నాకు రెండే మొక్కలు వేసినావు. అరే ఉదయం తింటివి కదరా అన్ని తినం. ఏడా ఉదయం రెండే మొక్కలు, ఏంది ఇది మీ ఇంట్లో జరిగిద్దా జరగదా? ఏందమ్మా మీ ఇంట్లో జరగదమ్మా. ఇటు చూడండి నాకెళ్ళి ఎన్ని కేజీలు అమ్మా తింటుంది, ఎన్ని రోజులు? ప్రతిరోజు ఇంతే పెడతారా మీ పిల్లలకి? ఆదివారం ఒక పూట పెట్టడానికి నీ పానం అట్టుంది. దేవుడు అంటాడు ఇగో మన సామర్థ్యం ఏంటో తెలియాలంటే పోయి ఒకసారి చూడు ఏనుగు ఎంత తింటది. ఏనుగు గెలగెల అట్టి పండు, అట్టికాయ గెలగెల పెట్టిండు జూలో ఒకసారి, వాడు జూడు గెలగెల పెడితే మంచిగా శుభ్రంగా అన్నది మూడు రౌండ్లలోనే ఇటు ఇటు అన్నది మూడోసారికి లోపలికి పోయింది, గెలగెల పోయింది లోపలికి. ఇప్పుడు ఈ రకంగా పెట్టాలంటే మనం ఏం చేయాలి? మనం బాటమే దాని కడుపులోకి. ఇక మనం ఏమంటాం? అరే నన్ను తినురా అంటాంగా. ఇంకదే మన పాట. ఏనండి అందరూ సంఘం అంతా, దేవుడు చెప్పే అద్భుతమైన పాఠం, నన్ను ముందుంచు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవాగా నేను నీ మార్గాలను నిసారాలను చేస్తాను. చెప్పండి అందరు గట్టిగా. మందిరాన్ని పక్కన పెట్టి, వాక్యాన్ని పక్కన పెట్టి, సేవకుని పక్కన పెట్టి, నువ్వు నడిచే మార్గం నీకు క్షేమకరమైన మార్గం, ఆ మార్గము నుండి దేవుడు మిమ్మల్ని అందరినీ తప్పించునుగాక. ఈ గేహజీ వెళ్ళిన మార్గం సరియైనదా? ఈ మార్గాన్ని బట్టి గేహజీ ఆశీర్వదించబడ్డా, శపించబడ్డా? చెప్పరేందమ్మా, కొంచెం బిగ్గరగా చెప్పండి. ఇప్పుడు చివరిగా మూలవాక్యం దగ్గరికి రండి, ముగిస్తా కానీ మూలవాక్యం దగ్గరికి రండి. ఏంటిది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 వచ్చింది, చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16. ఎరుగురా, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా? ఇప్పుడు నా వైపు చూడండి. దేవుని ఆలయం అంటే ఎవరని చెప్పాను? కొంచెం చర్చిలోకి వచ్చిన తర్వాత నేను చూడండి, ఇక్కడికి వస్తారు అక్కడేమో నవ్వుకుంటా ఇగిలించుకుంటా అక్కడ దాకా వస్తారు, ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి ఇట్లా వస్తారు. అసలు ఇంకెంత పరమ భక్తులు ఇల్లింగాడ. అరే బాబు చర్చి నువ్వే రాసిన, చర్చి నువ్వేనయ్యా, అమ్మా నువ్వే చర్చి. ఇప్పుడు దేవుడు ఏమంటుండు? మీరు దేవుని ఆలయమై ఉన్నారు, ఉన్నారనియు అని ఆయన అన్నాడు. ఇప్పుడు దేవుని ఆలయంగానే మీరు ఉన్నారా? దేవుని ఆలయంగానే మీరు నిలబడ్డారా? ఈ ఆలయంలో ఎల్లప్పుడూ దేవునికి మహిమ తెచ్చే ఆలయంగానే మీ శరీరాలు ఉన్నాయా? మీ శరీరాన్ని బట్టి ప్రభుని కనపరుస్తున్నారా? మీ శరీరాలతో దేవుని పని చేస్తున్నారా? ఏంటిది ఏం చేస్తున్నారు మీరు? మీ హృదయాలు దేవునికి ఆలయంగా మార్చబడే స్థలాలుగా దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. చాలామంది ఏం చేస్తున్నారంటే చెప్పనా? ఇటు చూడండి, ఈ మాట చెప్పడానికి నేను చదివిచ్చాను చివరిగా ఈ మాట, జాగ్రత్తగా వినండి. ఈ మందిరాన్ని ఏం చేస్తున్నారని చెప్పాను ఇందాక. ఏసయ్య ఏమన్నాడు? మందిరాన్ని ఏం చేశారంట? దొంగల గుహ అని చెప్పండి. కొంచెం గట్టి చెప్పండమ్మా. దొంగల గుహలో ఏముంటాయి? మీకు ఇందాకేమో రకరకాల దొంగలు చెప్పాను, చర్చికి వచ్చే రకరకాల దొంగలు. ఇప్పుడు దొంగల గుహలో ఏముంటాయి సామాన్లు చెప్పండి నాకు. ఏం చెప్పరు? ఆ ఎదురింటోడిది, ఆ పక్కింటోడిది, వాడి బకిడి తెచ్చుకుంటారు. ఏంటిది ప్రతి సామాను మొత్తం ఇంట్లోనే మొత్తం, ఏ ఇంటికి సంబంధించిన సామాన్ అంతా వాడి ఇంటి, అది వాడిదా వాడిదా? ఇప్పుడు నీకు సంబంధించిన విషయాలన్నీ నీ కడుపులో పెట్టుకున్నావు, అది పోస్ట్ ఆఫీస్,
ఫిక్స్డ్ డిపాజిట్ చేసావు, అర్థమైందా? ఏడ నీకు స్కీములు ఏవి లేవు, వడ్డీతో నీకేమి ఇయ్యరు, దీని నిన్ను పాడు చేస్తున్నావు. అందరు చెప్పండి, ఏం చేస్తున్నాను? దేంతో నింపారు శరీరాలని? లోకాశలు, లోకానికి, కుటుంబానికి. అండి నా వైపు చూడండి, ఇంట్లో ఎగబడి ఎగబడి పని చేస్తారుగా అందరూ, ఏడు చేస్తారా? బాగున్నారా? ఫ్రెష్ లోడ్ భోజనాలు అయ్యాయా? ఓకే. ఎలా కూర్చోనే లేకపోతే బఫేనా? బఫేనేనా? ఇస్తారా? ఒకళ్ళు బాబు పట్టుకోవటానికి ముందే పంపించాము. ఆ బాబు ఎక్కడ తగలు? అరే పోరా, ప్లేట్లు పట్టుకో. చెప్పండి, బాగున్నారా? సరే మేము తర్వాత మాట్లాడతాం, వెళ్ళొస్తా. మరి తిని పోయేదేం నువ్వు, ఇస్తారాకులు ఎవరు ఎత్తాలా? పాస్టర్ గారు అని చెప్పండి. అబ్బా ముక్క బాగా ఉడికింది, సాంబారే సరే కుదరలా, సరే అని మార్కులు ఎత్తివి. మొత్తం మార్కులు వేసి నీ దారిన నువ్వు పోతావు. మరి ఇక్కడ తర్వాత పని ఎంత జరగాల? పని ఎవరు చెయ్యాలా? నేను చెప్పిన మాట అర్థమైందా అర్థం కాలేదా మీకు? నేను అనేది ఏంటంటే, మందిరం అన్నప్పుడు ఆ మందిరాన్ని కాపాడేవారముగా మనందరము మార్చబడుదుముగాక. ఎవరన్నా మందిరాన్ని పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? వాళ్ళని అంటే ఇప్పుడు ఈ మందిరం ఏమవ్వాలా? కాపాడబడాలి అని చెప్పండి. కాపాడబడాలి అన్నప్పుడు ఏం చేయాలా? నువ్వు కావాలి గాయాలా, నువ్వు జాగ్రత్తగా ఉండాలా. వింటున్నారా అందరూ? ఇక్కడ ఎవరన్నా నీళ్లు బారబోతుంటే, నీళ్ళు ఏమైనా ఎక్కువగా పాడబోతు, అన్నం ఎవరైనా ఎక్కువ పెట్టించుకుంటే, నే అక్క ఎందుకు అక్క అంత పెట్టించుకోండి, ఎందుకు వద్దులేక కొంచెం తగ్గించుకోరాదు అని అంటే, ఆమెంది ఇస్తారా? కాడే పడేసిపోయి తేనండి మీరు పరా పెద్దోడా, చల్ పీచే మోట్ పోదమ్మా. ఏంటి మాకు లేకొచ్చావా పాస్టర్ గారు? ఏరి మీ బాత్రూమయ్యా? అవును, అడిగేం జరిగిందా? ఏమరు న్యూస్ రిపోర్టర్ చెల్లెళ్ళే పూర్తిగా చెప్పదు, సస్పెన్స్తో సావాలి నేను. ఇంకా ఏమంటాడు బావా? ఏమన్నా నువ్వు? ఏం లేదు గారు, అంత అన్నం ఎందుకు పెట్టుకున్నావు, కొంచెం తగ్గించి పెట్టుకోవచ్చు కదా. అట్టరా అని చెప్పిస్తారు, అక్కడ పడేసిపోయిందండి, ప్లేట్ పడేసిందే గారు. ఇప్పుడు అయ్యగారు ఏమకి చెప్పాలా? ఆమెకు చెప్పాలి, ఎవరికి చెప్పలేదు. ఆయిస్తారా కీనే తీసాడు పడే అతనే. చెప్పింది అర్థమైందమ్మా? మందిరాన్ని పాడు చేయొద్దు, బాగు చేసే వాళ్ళలాగా ఉందముగాక. మందిరం అంటే విశ్వాసులు, మందిరం అంటే నువ్వు, మందిరం అంటే ఒక నడిపింపు. దీనిని పాడు చేయమాకండి, మందిరం అంటే ఒక క్రమం, పాడు చేయమాకండి. క్రమంగా ఉండండి, తినే దగ్గర క్రమంగా ఉండాలా, వచ్చే దగ్గర క్రమంగా ఉండాలా, ప్రార్థించే దగ్గర క్రమంగా ఉండాలా. వింటున్నారా సంఘమంతా? అప్పుడు 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 మన కుటుంబాలన్నీ ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. అంతేగాని సంవత్సరానికి ఒకసారి గుడి పండుగ ఒకటి జరిగిద్దని వింటనరా? ఆ గుడి పండుగ నాడు చక్కగా వచ్చి శుభ్రంగా తయారయ్యి ఏడను మిలుకు మిలుకు మెరిసినంత మాత్రాన నువ్వు ఆశీర్వదించబడవు. అర్థమైందా చెప్పింది? నువ్వు ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలా? మందిరం కాపాడబడాలి అని చెప్పండి అందరూ. ఇక్కడ సేవ కాపాడబడాలి. కాపాడేవాడు ఎట్టుండాలా? వాచ్మెన్ ఎట్టుండాలండి? నిద్రపోతూ ఉండాలి అని చెప్పండి. ఏం చెప్పరు? వాచ్మెన్ ఏం చేయాలా? చేతిలో కర్ర పట్టుకోవాలి అని నిద్రపోవాలి, అంతేనా? ఎట్టుండాలా? అది ఎక్కడేం జరుగుతుంది, ఎక్కడేమవుతుంది అన్నీ గమనించండి. ఇక్కడ కాపాడండి, ప్రతిదాన్ని కాపాడండి. కాపాడే వ్యక్తులుగా, సహకరించే బిడ్డలుగా ప్రభు మిమ్మల్ని చేయునుగాక. అందరూ చెప్పండి బిగ్గరగా. వినండి, మందిరంలో క్రమంగా ఉంటేనేమో రేపు ప్రభు వచ్చి ఆయన మీరు చేసిన భక్తిని బట్టి మహిమపరచబడతాడు. మందిరంలో అక్రమం జరిగింది అనుకో, రేపు అక్కడ జరిగింది, రేపు మళ్ళా మన సహవాసం పట్ల కూడా అదే జరిగింది. అది జరగకుండా జాగ్రత్త పడండి. ఏమంటారు మీరంతా? ఓకేనా? మందిరానికి రేపు ఎవరు రాబోతున్నారు? ఇప్పుడు తలకాయ ఎవరు మొండే దగ్గర నుంచి కిందకి? ఇప్పుడు ఏ ఆలోచన ప్రకారంగా మొండేమంత పనిచేయాలా? అంతేనా? చేయికి దోసినట్టు చేయి పని చేస్తుంటే, నేటి వాక్యం చెబుతుంటే ఈ చేయి బైబిల్ తెరుచుకుంటా, ఇటు ఇటు తిరుగుతుంటే చెయ్యి, నా కాళ్ళు ఎడిపోతుంటే నేను ఎడిపోతుంటే ఎట్టుంటుంది? తలకాయ ఈడుంది, తలకాయ ప్రకారంగానే శరీరం అంతా దేవుని ఆలోచన ప్రకారంగానే మీరు కడ వరకు నడిపించబడుదురుగాక. దేవుడు మీకు ఇచ్చిన సహవాసంలో స్థిరపరచబడండి, దేవుని ఆలోచన ప్రకారం నడిపించబడండి. ఇటు వినండి, దేవుని మందిరంలో దొంగలుగా ఎవరు ఉండమాకండి. బైబిల్లో కొంతమంది ఉన్నారు ప్రార్థన దొంగలు అని చెప్పండి.
యేసు ప్రభు శిష్యులే ప్రార్థన చేస్తుంటే నిద్రపోయారు వాళ్ళు. అవన్నీ రెఫరెన్స్లు ఇప్పుడు ఇవన్నీ చెప్పడం సమయం అంతా అయిపోయింది, నేను నాకు ఇచ్చిన సమయంలో నేను ముగిస్తున్నాను కనుక జాగ్రత్తగా ఈ మాటను మాత్రం జాగ్రత్త కడుపులో పెట్టుకోండి. నేను అనే మాట ఏంటిదంటే దేవుని ఆలయాలుగా దేవుడు మనందరినీ మార్చుకున్నాడు. దీంట్లో అపరిశుభ్రమైనది, పనికిరానిది, ఉపయోగం లేనిది, చెత్త చెదారం అంతా తీసి బయటపడేయాల. చెత్తను లోపల పెట్టుకుంటావా బయట వేస్తావా? పనికిరాంది బయటయి, పనికొచ్చే వాటిని లోపల పెట్టుకో. పనికొచ్చే పాత్రగా మార్చబడు, పనికొచ్చే పాత్రగా ఉండు, మందిరాన్ని పనికొచ్చే విధంగా ఉంచు, కాపాడు. కాపాడిన వాణిగా నువ్వు రేపు దేవుని ఎదుట నిలబడితే ఆయన రేపు నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇచ్చి నిన్ను గణపరుస్తాడు. అందరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రభువా, నా ఆధ్యాత్మికమైన జీవితంలో నన్ను నువ్వు ఒక మందిరంగా చేసావు. శిథిలమైపోయిన నా జీవితం, చెడిపోయిన నా జీవితం, పనికిరాని నా జీవితం, ఉపయోగం లేని నా జీవితం, కానీ ఇది నానా నీకు మందిరంగా నన్ను మార్చావు ప్రభువా. ఒకప్పుడు దీంట్లో ఎవ్వరూ ఉండడానికి వీలు లేకుండా ఉందయ్యా, ఇప్పుడు ఇది ఒక ఆశ్చర్యపురంగా మార్చబడింది తండ్రి. నన్ను అనేకులకు దీవెనకరంగా చేసావయ్యా. అందరు ప్రార్థన చేయరా, అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. అయ్యా నీ కృప నిలిచి ఆలయంగా నన్ను చెయ్యయ్యా. నీ కృప